विश्वमन्तयु विष्णु विविध रूपम्बुले विश्वमन्तयु विष्णु विविध रूपम्बुले అన్ని మూర్తులందు అన్ని వేళ ప్రభు దివ్య శక్తి పాలించు నందరినీ ప్రభు దివ్య శక్తి పాలించు చుండును నరుని జీవితంబు దైవ ప్రియయే నరుని జీవితంబు నరుని జీవితంబు దైవ ప్రియయే ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ వెరీ మానిఫెస్టేషన్ of the Lord Vishnu. In all forms, at all times, you find the Lord Vishnu. It is only the divine power that rules and governs. The human life is the reflection of the divine will. Divyatma Swarupulara. Embodiments of divine Atma. Jeeva Jagattaku Jeevanadharamu Prithviye. The basis for the entire organic world is earth. Prithviki jeevanadharamu jalam. The basis for earth is water. Jalam yokka sarame sasyam. The essence of water is sasyam or field. Ee sasyam yokka swarupame పురుషుడు. The form of the సస్యము or field is పురుష, the human being. పురుషుని యొక్క పరమార్థమే వాక్. The objective of human birth is the word. వాక్ యొక్క పటుత్వమే రుతం. The strength of the word is రుతం. అదే రుక్కు. That is రుక్కు. రుక్కు యొక్క సౌందర్యమే సామం. The beauty of రుక్ is సామ. సామం యొక్క సారస్వరూపమే ఓంకారం. The very form of the essence of Sama is ఓంకారం. ఇట్టి మానవత్వము దివ్యత్వము నుండి ఆవిర్భవించి దివ్యత్వంతోనే జీవించి దివ్యత్వం నుండి అణిగిపోతున్నది. The human life originated out of the divinity, sustained in the divinity, and ultimately annihilates in divinity. ఈ ఓంకారమునకు మూడు విధములైన స్థానములు ఉన్నవి. The ఓంకార has three positions. అకారమని ఉకారమని మకారమని మూడు శబ్దములు. The three sounds అకార, ఉకార and మకార. అకారమే ప్రాణతత్వము. Akara is life principle. Ukarame manasattvam. Ukara is the mind. Makarame shariram. Makara is the body. Atma manasu shariram yokka sammetamaina swarupame omkaram. The omkara is the combination of atma, mind and the body. Ee akaram nundi ఆవిర్భవించినటువంటిదే ఈ జగత్తు. The entire universe originated out of akara. అది ఏ ప్రాణము. That is life. ఉకారం నుండి ఆవిర్భవించినటువంటిదే మానసిక తత్వము. The one that came out of ukara is the thought or the mind. మకారం నుండి ఉద్భవించినటువంటిదే ఈ శరీరం. Body originated out of makara. అకార ఉకార మకారముల యొక్క తత్వమైన ఆత్మ మనసు శరీరములు అనేటువంటి మూడు తత్వములు కూడాను దివి రవి భూమి వరకు కూడాను వ్యాపించినటువంటివి.
The combination of these three, the Atma, the mind and body, that originated out of Akara, Ukara, Makara, they are spread all over the jiva. Samasta srishti kudaru Omkarame Sara Bhutavu. For the entire creation, Omkara is the essence and the basis. ఈ ఓంకార తత్వమునకు మూడు విధములైనటువంటి యొక్క సృష్టి ఏర్పడినది. ద నేచర్ ఆఫ్ ఓంకారం ఇస్ బేస్డ్ ఆన్ త్రీ ఫార్మ్స్. నాద, బిందు, కళ అని. దోస్ త్రీ ఆర్ నాద, బిందు అండ్ కళ. నాద, బిందు, కళ స్వరూపమైనటువంటిది ఈ ఓంకారం. ఓంకారం ఇస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ నాద, బిందు అండ్ కళ. నాదమనగా నాద మెంట్ ప్రాణవాయువుల యొక్క ఘోర స్వరూపమే, ఘోర శబ్దమే ఈ ఓంకారం. ఇట్ ఇస్ ది సౌండ్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ఆక్సిజన్. అనగా ప్రాణతత్వములతో కూడినటువంటి యొక్క ఘీంకారమే ఈ ఓంకారం. ఇట్ హెస్ గాట్ ద లైఫ్ ప్రిన్సిపల్ అండ్ దట్ కమ్స్ అవుట్ యాజ్ ఎ సౌండ్. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అనేటువంటిది ఈ యొక్క ప్రాణతత్వం లోపల ఉండేటువంటి యొక్క స్వరూపములు. ఇన్ దిస్ లైఫ్ ప్రిన్సిపల్ దెర్ ఆర్ ఫార్మ్స్ లైక్ ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన. సమాన ఇవి ఐదు కూడాను ఐదు భూతములుగా ఏర్పడినవి. ఆల్ ది ఫైవ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ప్రిన్సిపల్స్. ప్రాణవాయువుల యొక్క శబ్ద స్వరూపమే ఈ యొక్క నాదం. ద వెరీ ఫార్మ్ ఆఫ్ ద సౌండ్ ఆఫ్ ఆక్సిజన్ ఇస్ నాదం. శరీర, మనో, ఆత్మల యొక్క సమ్మిళితమైనటువంటి యొక్క బుద్ధి స్వరూపమే దీనిలో ఉండేటువంటి యొక్క బిందు. ద బిందు ఇస్ ద వన్ దట్ హ్యాస్ ద కాంబినేషన్ ద బాడీ, మైండ్ అండ్ ఆత్మ టుగెదర్ విత్ ది ఇంటెలెక్ట్. ఈ బుద్ధి యందు ప్రతిబింబించేటువంటి యొక్క పరమాత్మని యొక్క ప్రతిబింబమే దీనికి కళ. ది కళ ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద డివినిటీ ఇన్ దిస్ బుద్ధి ఆర్ ఇంటెలెక్ట్. నాదు, బిందు, కళ అనేటువంటి స్వరూపము జగత్తంతా వ్యాపించి ఉన్నది. ఇన్ ది ఎంటైర్ యూనివర్స్ వి ఫైండ్ ది నాద, బిందు, కళ స్ప్రెడింగ్ ఎవ్రీవేర్. కానీ వీటి యొక్క వినియోగం ఏమిటి? బట్ వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ దీస్ త్రీ? ఈ నాదు, బిందు, కళ ఈ మూడు కూడా మాయా స్వరూపములే. నాద, బిందు, కళ ఆర్ ది వెరీ ఫార్మ్స్ ఆఫ్ మాయా ఆర్ డెల్యూషన్. అకార, ఉకార, మకారములు కూడాను మాయా స్వరూపములే. అకార, ఉకార, మకార ఆర్ ది ఫార్మ్స్ ఆఫ్ డెల్యూషన్. ప్రాణ, మనస్సు, శరీరం, తత్వములు కూడాను మాయా బిందువులే. ద లైఫ్, మైండ్ అండ్ ద బాడీ ఆర్ ది రిఫ్లెక్షన్స్ ఆఫ్ ది డెల్యూషన్. కనుకనే పూర్వపు ఋషులు తస్మై నమః అన్నారు. అనగా ఒక్క రూపములకు సంబంధము కాకుండా సమస్త జగత్తు కూడాను వ్యాపించి ఉన్నటువంటిది దివ్యత్వం ఒక్కటే. So ancient rishis said tasmai namaha. They saluted not a single form to the entire cosmic form. Tadupari yogulu prarthincharu. Later yogis prayed nadu bindu kalatita namo namo. Nadu bindu kalatita ee moodintiki atheetamainatundi o paramaatma neeku oka namaskaram anna. Oh God, you are beyond nadu bindu and kala. I salute you. కనుక జగత్తంతయకుడును నాద, బిందు, కళలతో కూడినటువంటిది. దేర్ఫోర్ ది ఎంటైర్ యూనివర్స్ వి ఫైండ్ ద మిక్స్చర్ ఆఫ్ నాద, బిందు అండ్ కళ. అయితే ఈ నాద, బిందు, కళ తత్వమును మానవుడు ఏ రీతిగా గుర్తించడానికి వీలవుతుంది? హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ మ్యాన్ టు రికగ్నైజ్ దీస్ త్రీ, నాద, బిందు, కళ? దీనికి సత్సంగం అత్యవసరమన్నారు. ఫర్ దిస్ సత్సంగం ఇస్ మోస్ట్ ఎసెన్షియల్. కానీ ప్రపంచమునందు సత్సంగం అనగా గుడ్ కంపెనీ అనుకుంటున్నారు. బట్ ఇన్ ద వరల్డ్ వీ టేక్ సత్సంగ యాజ్ గుడ్ కంపెనీ. ఇది సరియైన అర్థము కాదు. ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ మీనింగ్. సత్ అనగా సత్ మెంట్ త్రికాలములు ఎందుకూడను ఎట్టి మార్పును కూర్పును లేకుండా స్థిరముగా, నిశ్చలముగా, నిర్మలముగా నివసించేటువంటిది సత్. సత్ ఇస్ దట్ విచ్ నైదర్ డిమినిషెస్ నోర్ ఇంక్రీజెస్, విచ్ ఇస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ది త్రీ టైమ్స్. భూత, భవిష్యత్, వర్తమాన కాలములందు కూడాను శాశ్వతముగా నిలవగలిగినటువంటిది సత్.
Sat remains permanent in the present, past and future. Itti Satnandu Sangamu Erparchukotame Idi Sat Sangamu Annaru. To have Sangha or company with Sat is Sat Sangha. Anaga Sarva Bhutamuli Yendu Kuda Undinatuvanti Okka Chaitanya Shaktiye Sat. It only meant awareness in all beings, that is Sat. Okka Vyakti Yendu Undinatuvanti Okka Chaitanyamunu Sat Ani Cheppakoodadu. Awareness in single individual cannot be called Sat. Idi Sarva Jeevulu Yendu Kuda Samasta Swaroopanni Dharinchinatuvanti Okka Chaitanyamune Sat Annaru. This awareness is the collective form in all the beings. It is the fundamental awareness. Kanuka itti visvavyapakamainatuvanti okka chaitanyamunike sat ani peru. Such universal cosmic awareness is chaitanya. Vyakti chaitanya swaroopamainatuvanti okka ee divya shaktito sambandha bandhavyam kaliginchukovatame sat sangamu ani. For the individual to have attachment with such sat, the cosmic form, is satsanga. Yedo kontamandi vyaktulato koodi yedo oka bhagavat chintana kani namasmarana kani sat karyam yendu palgonatam kani ivi cheyatamu satsangam ani bhavistunnaru. We think that satsanga meant few people sitting together chanting Lord's name, doing service. Idi satsangam kadu. It's not satsanga. అంతర్భూతమై సర్వవ్యాపకమై సర్వశక్తిమయమై ఉండినటువంటి యొక్క సత్ చైతన్యం యొక్క స్వరూపాన్ని మానవుడు జీవించడానికి ఆధారం చేసుకోవటమే సత్సంగము. సత్సంగం మెంట్ మ్యాన్ షుడ్ రిలై ఆన్ దిస్ అండర్లయింగ్ ఆల్ పవర్ఫుల్ ఆల్ పర్వేడింగ్ డివినిటీ. అయితే ఇట్టి సత్సంగమునకు మోహము ఇది అడ్డు తగులుతుంటారు. For such satsanga, moha or attachment is the obstacle. Yemiti moham ante? What is meant by moha? Dhaneshana, tareshana, putreshana, ityajya moham. Does moha meant allurement towards property, the family and the children? Idi kaadu moham. It is not moha. Moham yokka antarathani gurtinchinappude ee moham paina manavudiki moham koolipothundi. When one understands the inner significance of moha, he will be free from that. Ma plus uha, moha. Ma plus uha is moha. Ma anaga parimitamu. Ma meant limited. Uha anaga lenidanini chintinchukovatamu. Uha meant thinking of that which does not exist. Chusava. Moham anaga emi parimitamaina భ్రాంతి చింతనే మోహము. సో మోహా మెంట్ ద లిమిటెడ్ ఫీలింగ్ ఆఫ్ ఇల్యూషన్. ఇది దైవముతో సంబంధము లేనటువంటిది. దిస్ ఇస్ నాట్ రిలేటెడ్ టు డివినిటీ ఇన్ ఎనీ వే. దివ్యత్వముకు అతీతమైనటువంటి ఒక తత్వమును ఊహిస్తున్నామని భావిస్తున్నారు. వీ థింక్ దట్ వీఆర్ థింకింగ్ సంథింగ్ బియాండ్ ద డివినిటీ. కాదు, ఇది ప్రాకృతమైనటువంటిది మోహము. మోహా ఈజ్ వరల్డ్లీ ఫీలింగ్. ఈ మోహము దేని వల్ల చేరి ఉంటున్నది? హౌ డు యూ ఫైండ్ దిస్ మోహ? దీనికి కామా అన్నారు, అనగా కోరిక. దిస్ ఇస్ కాల్డ్ కామా ఆర్ డిజైర్. కామా అనగా ఏమిటి? వాట్ ఈస్ మెన్ బై కామా? కా అనగా సుఖము, కామ్ అండ్ ప్లెజర్. మా అనగా పరిమితము, మా మెంట్ లిమిటెడ్ పరిమితమైన సుఖమే కామము. కామా మెంట్ ద లిమిటెడ్ ప్లెజర్. అది ఏ కోరిక? That is the desire. మానవుడు ఏ కోరికలు కోరినప్పటికీ పరిమితమైనటువంటివి. Whatever the man may desire, they are all limited. అపరిమితమైనటువంటిదే దివ్యమైనటువంటి భావం. The limitless one is the divine feeling. అది ఏ దైవ భావం? That is the divine feeling. అది సర్వత్రా ఉండేటువంటి చైతన్యం. That is awareness which is spread all over. ఈ చైతన్యం కూడా శాశ్వతము కాదు. This awareness is also not permanent. ఈ చైతన్యం కూడాను ప్రాకృతమైనటువంటిది. This awareness is also worldly. ఈ ప్రాకృతమైనటువంటి చైతన్యం కూడాను. This physical awareness సత్ చిత్ ఆనందం ద్వారా ఏర్పడుతుంది. Is formed out of సత్ చిత్ and ananda. సత్ అనగా నిరంతరము ఉండేటువంటిది. సత్ meant that which exists all the time. శాశ్వతమైనటువంటిది. Being చిత్
పరిపూర్ణమైనటువంటి జ్ఞానము. చిత్ మెంట్ కాంప్రిహెన్సివ్ అండర్స్టాండింగ్. ఏదో అంతో ఇంతో తెలుసుకున్నటువంటి జ్ఞానం కాదు. నాట్ ఎ ఫ్రాక్షనల్ అండర్స్టాండింగ్. సత్తత్వాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకున్నటువంటిదే చిత్. ద పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఆఫ్ సత్ ఈజ్ చిత్. కనుక ఈ రెండు కూడాను ఈ ప్రాకృతానికి అతీతంగా ఉండేటువంటివి. సో దీస్ టూ ఆర్ బియాండ్ ద ఫిజికల్ అండర్స్టాండింగ్. అతీతముగా ఉండేటువంటి సత్ చిత్తులు కూడాను ప్రాకృతంతో లీనమై ఉంటున్నాయి. ద సత్ చిత్ విచ్ ఆర్ బియాండ్ ద ఫిజికల్ వరల్డ్ హౌఎవర్ వీ ఫైండ్ దమ్ ఇన్ దిస్ వరల్డ్. ఏ రీతిగా మనం డివైడ్ చేయాలి, వేరు చేయాలి? హౌ టు సెపరేట్ ది టూ. ఒక పాత్రను చూచేటువంటి వాడు పాత్ర కంటే తాను వేరే ఉండాలి కదా. The one who looks at a vessel should be different from the vessel. కుండను చూచేటువంటి వాడు కుండ కంటే వేరేనటువంటి వాడుగా ఉండాలి. The one who looks at a pot must be different from the pot. దేహం ఒక పాత్ర. Body is a vessel. ఈ పాత్ర చూచేటువంటి వాడు వేరుగా ఉండాలి. The seer of this pot must be different. అయితే పాత్ర చూచేటువంటి వ్యక్తి వేరుగా ఉండినప్పటికీ, though the individual, the seer, is different, పాత్ర ఎందు కూడా ఉంటున్నాడు తాను. He is also present in the vessel. పాత్రలో సూర్యుడు కనిపిస్తున్నాడు. We find the reflection of the sun in the vessel. పాత్ర కల్పితము. This vessel is artificial. సూర్యుడు ఎక్కడి నుంచినో వచ్చిన వాడు కాదు, ఎక్కడికో పోయేటువంటి వాడు. Sun has not come from any other place and he hasn't gone. అతను శాశ్వతుడు. He is permanent. శాశ్వతమైనటువంటి సూర్యుడు, sun who is permanent, అశాశ్వతమైన పాత్రలో మనకు కనిపిస్తున్నాడు. He is seen as a reflection in an artificial vessel. అయితే కనిపించినంత మాత్రమున పాత్రలో ఉన్నాడని కాదు. Because he appears there, it doesn't mean that he is confined to the vessel. పాత్రలోన ఉన్నాడు, పాత్రకు వెలుపల ఉన్నాడు. అంతర్ బహిష్ట తత్సర్వవ్యాప్య నారాయణ స్థిత. He is in the vessel, outside of the vessel, he is everywhere. ఉంటున్నాడు సూర్యుడు. Sun is present everywhere. పాత్రలో కూడా కనిపిస్తున్నాడు. He is also seen within the vessel. కనుకనే దేహం అనేటువంటి యొక్క పాత్ర యందు, సో దిస్ బాడీ విచ్ ఇస్ ద వెసల్, మనస్సు అనేటువంటి జలమునందు, ఇన్ దిస్ మైండ్ విచ్ ఇస్ ద వాటర్, ప్రాణం అనే ఆత్మ కనిపిస్తుండాలి. దిస్ లైఫ్ ఈజ్ సీన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆత్మ. కానీ ఈ ప్రాణం అనేటువంటి ఆత్మ పాత్రకు మాత్రమే పరిమితమైనది కాదు. దిస్ ఆత్మ ద లైఫ్ ఈజ్ నాట్ లిమిటెడ్ టు ద వెసల్. పాత్ర పరిమితము, ద వెసల్ ఇస్ లిమిటెడ్. జలము పరిమితము, ద వాటర్ ఇస్ లిమిటెడ్. కానీ ప్రాణం పరిమితం కాదు. But the life is not limited. అదే ఆత్మతత్వం. That is the nature of ఆత్మా. కనుక ఈనాడు మనం అనుభవించేటువంటి సర్వ విధములైనటువంటి ఆనందములన్నీ కూడాను ప్రాకృతమైనటువంటివే కాని అతీతమైనటువంటివి కాదు. సో ఆల్ కైండ్స్ ఆఫ్ ప్లెజర్స్ దట్ వీ ఎక్స్పీరియన్స్ ఇన్ ద వరల్డ్ ఆర్ రిలేటెడ్ టు ద వరల్డ్, నాట్ బియాండ్. కనుక ప్రతి మానవుడు కూడాను చేసేటువంటి ప్రార్థన కాని, so the prayer offered by every individual, japamulu kani or japa, jnanamulu kani or meditation, yogamulu kani or yoga, yagnamulu kani or yagna, ivanni kudunu prakrutamainatti parimitamainatti vijayanni ponde nimittam chestunnam, are all aimed at the temporary successes. Karuka ee ashashtamainatti parimitamainatti yokka vijayanni enta varaku ni manam sadhinchagalam? How far you will be successful in this artificial imaginary success? ఇది పరిమితమైన జీవితానికే పరిమితమై ఉంటుంది. This is limited to the limited life. కనుక జీవితమే ఒక పరిమితము. The entire life is limited. మన మనసే ఒక పరిమితము. The mind is limited. మన యొక్క ప్రపంచమే ఒక పరిమితము. The entire world is limited. ఈ ప్రపంచము, ప్రపంచము, ప్ర అనగా వికాసము, ప్రామెంట్ మేనిఫెస్టేషన్, పంచము శబ్ద స్పర్శ రూపరస గంధాలు, ఈ పంచభూతముల యొక్క ప్రకాశమే వికాసమే ప్రపంచం. పంచ ఆర్ ది ఫైవ్ ఎలిమెంట్స్ దట్ మేనిఫెస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రపంచ. కనుక ఈ పంచభూతములతో ఏర్పడినటువంటి ఈ ప్రపంచము పరిమితం కాక అపరిమితం ఎట్టవుతుంది. ద ఫైవ్ ఎలిమెంట్స్ దట్ ఫార్మ్ ద ప్రపంచ, దే ఆర్ బౌండ్ టు బి లిమిటెడ్, దే కెన్ నాట్ బి లిమిట్లెస్. కనుక మన జీవితం అంతా కూడాను పరిమితమైనటువంటి యొక్క జీవితంతోనే, పరిమితమైనటువంటి ఆనందంతోనే, పరిమితమైనటువంటి సుఖంతోనే, పరిమితమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నాం. సో ది ఎంటైర్ లైఫ్ ఇస్ లిమిటెడ్ అండ్ ద ప్లెజర్ ఎంజాయ్డ్ అండ్ ద సక్సెస్, దే ఆర్ ఆల్ లిమిటెడ్ ఓన్లీ. దీన్ని అపరిమితమైనటువంటి రీతిగా మార్చుకోవటం ఎట్లా? హౌ టు కన్వర్ట్ ఇట్ లిమిట్లెస్? పరిమితము అపరిమితము రెండింటిని వేరు చేయకుండా మనం చూసుకోవాలి. వీ షుడ్ సీ దట్ వీ షుడ్ నాట్ డిఫరెన్షియేట్ ద లిమిటెడ్ అండ్ లిమిట్లెస్. దీనినే
దిస్ ఇస్ యూనిటీ ఇన్ డైవర్సిటీ. అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని చూడాలి. వి షుడ్ విజువలైజ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ. అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని ఏ రీతిగా చూడగలం? హౌ టు రికగ్నైజ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఈ దేహములన్నీ అనేకంగా కనిపిస్తున్నాయి. వీ సీ సో మెనీ బాడీస్ హియర్ ఆల్ అరౌండ్. దీని రూపనామములు వేరువేరుగా కనిపిస్తున్నాయి. ద ఫార్మ్స్ అండ్ నేమ్స్ ఆర్ డిఫరెంట్. శబ్దములు వేరువేరుగా వినిపిస్తున్నాయి. ద సౌండ్స్ ఆర్ హర్డ్ డిఫరెంట్లీ. అనుభూతులు వేరువేరుగా కనిపిస్తున్నాయి. ఎక్స్పీరియన్సెస్ ఆర్ డిఫరెంట్. కానీ ఇందులో ఏకత్వం ఒక్కటే ఉంది. బట్ దేర్ ఇస్ వన్ యూనిటీ. అన్ని దేహములు ఎందుకుడను? ఇన్ ఆల్ బాడీస్ శబ్ద స్పర్శ రూప రస గంధం ఐదు సమానమే. ఇన్ ఆల్ బాడీస్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ యూనిఫామ్లీ ప్రెసెంట్. అయితే మానవుడు హౌ మ్యాన్ ఈ పంచభూతములలో ఇన్ దీస్ ఫైవ్ ఎలిమెంట్ ప్రాకృత భూతము అధికంగా ఉంటుండాలి. దేర్ ఇస్ దిస్ వరల్డ్లీ ఎలిమెంట్ మచ్ మోర్. మానవుడి దేహమునందు కూడాను ఈ ప్రాకృత శక్తి అధికంగా ఉంటుండాలి. దిస్ పృథ్వీ ద ఎర్త్ ఇస్ మోర్ ఇన్ మ్యాన్. దేహమంతా కూడాను కేవలం మృమ్మయ స్వరూపం కాదు. ద హోల్ బాడీ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ ఎర్త్. దీనిలో చిన్మయమైన ఒక ప్రాణం కూడా ఉంటుండాలి. దేర్ ఇస్ ఆల్సో అనదర్ ఫ్యాక్టర్ ద చిన్మయ ద అవేర్నెస్. కనుకనే వేదాంతులందరూ కూడాను దీనిని మట్టి బొమ్మ అని పిలిచారు. సో వేదాంత్ ఇస్ డిస్క్రైబ్ దిస్ యాజ్ ద డాల్ ఆఫ్ మట్టి. ప్రాకృతమైనటువంటిది ఈ దేహము. దీని ఎందు ప్రాకృత భూతం అధికంగా ఉండటం చేత ఇదికి సులభంగా పైకి ఎగరలేకపోతుండాలి. దిస్ బాడీ ఈజ్ ఫుల్ ఆఫ్ మట్ అండ్ ది ఫీలింగ్ ఈజ్ ఆల్సో ఆఫ్ వరల్డ్లీ అండ్ దేర్ఫోర్ ఇట్ డుడ్ నాట్ ట్రాన్సెండ్ బియాండ్. ఈ శారీరకమైనటువంటి యొక్క ఈ మానవ దేహమును ఉన్నత స్థాయికి గునిపోవాలన్న ఒక మంత్రశక్తియో లేక యంత్రశక్తియో అత్యవసరం. టు టేక్ దిస్ బాడీ బియాండ్ దిస్ వీ నీడ్ ఐదర్ ద పవర్ ఆఫ్ మంత్ర ఆర్ ద పవర్ ఆఫ్ యంత్ర. యంత్రం అనేటువంటిది ఏరోప్లేన్. దీనిపైన కూర్చోవటం వల్ల పైకి పోగలుగుతున్నాం. యంత్ర ఇస్ ఎన్ ఏరోప్లేన్. యాజ్ హీ సిట్స్ దేర్ హీ గోస్ అప్. ఈ యంత్రమే లేకపోతే మనం పైకి పోలేము. వితౌట్ దిస్ మెషిన్ హీ కెన్ నెవర్ గో అప్. కారణం ఏమిటి? వాట్స్ ద రీజన్? ఈ పృథ్వీ భాగం మన దేహంలో అధికంగా ఉంటుండాలి. బికాస్ దిస్ ఎర్త్ ఎలిమెంట్ ఈస్ మోర్ విద్ ఇన్ అస్. మనం పైకి పోయినా ఈ పృథ్వీ కిందికి లాగుతుండాలి. ఇన్ స్పైట్ ఆఫ్ ది ఫ్యాక్ట్ దట్ వీ గో అప్ ఇట్ డ్రాస్ టువర్డ్స్ ద ఎర్త్. కనుకనే మానవుడు ఉన్నత స్థాయిని పోలేకపోతున్నాడు. సో మ్యాన్ చేరలేకపోతున్నాడు. సో మ్యాన్ కుడ్ నాట్ రీచ్ హైట్స్ అండ్ హీ కుడ్ నాట్ రీచ్ హైట్స్. కనుక మానవుని ఎందున్నటువంటి యొక్క ఈ పృథ్వీ భాగమును తక్కువ చేసుకుని సో హీ షుడ్ రిడ్యూస్ ద ఎలిమెంట్ ఆఫ్ ఎర్త్ విత్ ఇన్ ద మ్యాన్. ప్రాణభాగము వాయు భాగమును అగ్నిభాగమును అధికం గావించుకోవాలి. హీ షుడ్ ఇంక్రీజ్ ద లైఫ్ and the air and the fire elements. Adiye fire anetunte gnana agni. That fire is the fire of wisdom. Inka vayu bhagam ante emiti? Then what's meant by air? Manavattvamlo undinatunte apana tattvam anetundani nirmoolam gavinchi completely to make free from this apana element. Samana bhagamlo pranamulu abhivruddhi gavinchukovali. To develop this samana part is vayu. Idiye prana tattvam. This is the life principle. ఇంకా మానవత్వంలో ఉండేటువంటి యొక్క ఈ దివ్యత్వాన్ని మనం ఏ రీతిగా మనం గుర్తించడానికి వీలవుతుంది? How is it possible to recognize the divinity? సర్వ ప్రాణుల యందు ఉండేటువంటి యొక్క in all the beings భూతములు ఒక్కటే. The elements are one. శరీరం body రథమే వచ్చ is a chariot. శరీరం రథమే వచ్చ ఆత్మానం రథనం విద్ధి. ఈ శరీరం అనేటువంటి రథము అందరికీ సమానమే. దిస్ బాడీ విచ్ ఇస్ ద చారియట్ ఈస్ కామన్ టు ఎవ్రీవన్. దీంట్లో ఉండేటువంటి రథికుడు ఒక్కడే. బట్ ద చారిటీ ఈజ్ వన్ అండ్ ద సేమ్. మానవుని యొక్క జనన మరణాలు సర్వులకు ఒక్కటే. ద బర్త్ అండ్ డెత్ ఆర్ కామన్ టు ఆల్ హ్యూమన్ బీయింగ్. ఆకలి తప్పులు సర్వులకు ఒక్కటే. ద థర్స్ట్ అండ్ అపిటైట్ హంగర్ ఆర్ సేమ్. కూటి పేద అంబలి గంజి తిని ఆకలి తీర్చుకోవచ్చు. A beggar may partake the poor food and satisfy his hunger. Manu manchi panchapacha parmanamato santushti ayinatundi annamunu bhujinchavachchu. Rich man may partake delicious items. Annamulavi veru aakalokate. Foods may be of different types but the hunger is one and the same. Kotishwarudu anetundi vaadu aakasham nunchi utti padadu. Millionaire doesn't descend from the sky. Beedavaadu bhoomi nunchi putti raadu. The pauper doesn't come out of the earth. ఇరువురు తల్లి గర్భము నుంచే పుట్టున్నారు. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ బోర్న్ టు మదర్. కనుక ఇవన్నీ సమానమే. సో ఆల్ ఆర్ సేమ్.
కనుకనే ఈ యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని తీసుకుంటే నిత్య జీవితంలో మనం అందరూ ఒక్కటే. Therefore, when we take this unity in diversity, we will understand in our daily life all are one and the same. మన యొక్క జీవిత ఉపాధి కోసమని లేక జీవిత అవసరాల కోసమని దీన్ని అనేకంగా మనం భావిస్తున్నాం. For conveniences and comforts, we have this feeling of diversity. ఇది కూడాను కేవలము పరిమితమైనటువంటి సంతోషం కోసం. That is also for limited pleasure. Bangaruto oka chain cheyinchukochu. With gold you may have a chain. Bangaruto ring cheyinchukochu. With gold you can have the ring. Bangaruto bangles cheyinchukochu. With gold one can make bangles. Kaani bangaru okkate. But gold is one. ఈ అలంకార నిమిత్తమై అనేక ఆభరణాలు మనం కల్పించుకుంటున్నాం. We have various forms of jewelry for our decoration. కనుక మన నిత్య అనిత్యమైనటువంటి యొక్క జీవిత నిమిత్తమై ఈ విధమైనటువంటి యొక్క ఏర్పాటు మనం గావించుకుంటున్నామే కాని సత్యంగా ఉన్నది ఒక్కటే, అదే నిత్యమైనటువంటి యొక్క చైతన్యం. ఫర్ దిస్ టెంపరీ లైఫ్ వీ హ్యావ్ ఆల్ దిస్ ఆర్టిఫిషియల్ థింగ్స్, బట్ దేర్ ఇస్ వన్ దట్ ఇస్ ట్రూత్ విచ్ ఇస్ పర్మనెంట్. ఈ నవరాత్రి మహోత్సవం అనగా ఏమిటి? వాట్ ఈస్ మెంట్ బై ది నవరాత్రి సెలబ్రేషన్? ప్రాకృతమైనటువంటి యొక్క శక్తిని, ద వరల్డ్లీ పవర్, దీనిని స్వాధీనము గావించుకొని హ్యావ్ కంట్రోల్ ఓవర్ దట్, తద్వారా త్రూ దట్ మానసిక తృప్తిని కలిగించుకోవటం. వన్ కెన్ హ్యావ్ మెంటల్ సాటిస్ఫాక్షన్. ఈ మానసిక తృప్తి సులభంగా తీరేటువంటిది కాదు. ద మెంటల్ సాటిస్ఫాక్షన్ ఇస్ నాట్ సో ఈజీ. ఒకటి తీరిన తక్షణమే మరొకటి కావాలని ఆశిస్తుంటారు. వెన్ వన్ డిజైర్ ఇస్ ఫుల్ఫిల్డ్ నెక్స్ట్ ఒరిజినేట్స్. కనుక ఈ ఆశలకు అంత్యమే లేదు. దేర్ నో లిమిట్ ఫర్ దీస్ ఎస్పిరేషన్స్. కనుకనే దీనికి కోరిక కామము అని పేరు పెట్టారు. Therefore it is called కోరిక కామము desire. మనకు కావలసినటువంటి కోరికని, what we need is this desire. మోక్షము కావాలి అనేది కూడా కోరికని. To aspire to expect liberation is also one sort of desire. ఈ కోరికలనేటువంటి ఉండినంత వరకు కూడాను మనకు ఈ ప్రాకృతమైనటువంటిది బంధించే ఉంటుంటారు. So long we have desire, we are bound by the world. మోక్షం అంటే ఏమిటి? వాట్ ఈజ్ మెన్ బై లిబరేషన్? మొన్న చెప్పారు, స్వామి సెడ్ ద అదర్ డే, మోహము మోహము. ఈ మోహము అనేటువంటిది పోతే మోక్షము. ద మూమెంట్ మోహము ఈజ్ గాన్ యూ విల్ హావ్ మోక్ష. అక్షరముకు మోహ, మో సిలబుల్ స్టాండ్స్ ఫర్ మోహ. ఛ అనేటువంటి దానికి క్షయము. క్ష మెంట్ ద డిమినిషింగ్. ము అనే దానికి ముక్తి. Movement, mukti or liberation. Mochamu, mohachayamu mochamu. Mohamu means that is that moha is gone in the dimoksham. Parimitamainatvanti yokka, anityamainatvanti yokka, vancharanu nirmulanga avinchukotame mocham. To make oneself free from these temporary desires. I think denini manam aasinchali. Then what is it? Nitya satyamainatvanti yokka divyattvam okati unnadi. There is one divinity which is all truth and permanent. Ye prema. That is love. Prema anetundi prakrutamainatundi kaadu. Love is not worldly. Manam prakrutamainatundi dantlo marchukoni ee premanu oka vidhamaina anuraganga anubhavistunnam. We make use of this love in this world and experience it as anuraga. Kani ikkada prema anukuntunnam, adi prema kaadu, adi anuragame. The love between the mother and the child is anuraga. Bharya bhartala prema antunnam, adi prema kaadu, adi anuragame. The love between the husband and wife is anuraga but not love. Kanuka ee naadu lokamlo manam emi anubhavistunnamo ivanni kudunu mohamuto koodina anuragamule. So all kinds of love experience, they have this prakrutamaina vanchalanni kudunu anuragamule. All physical desires are anuraga. ఈ అనురాగం ఎప్పుడు వస్తుంది? వెన్ డూ గెట్ దిస్ అనురాగ? మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటిది. ఇట్ కమ్స్ ఇన్ బిట్వీన్ అండ్ డిసపియర్స్ దేర్ ఆఫ్టర్. కుమారుడు, ద సన్, ఈ కుమారుడు నీతో పాటు పుట్టాడా? యాజ్ హి బోర్న్ అలాంగ్ విత్ యూ? కాదు, మధ్యలో వచ్చాడు. హి కేమ్ ఇన్ బిట్వీన్. కాబట్టి మధ్యలో పోతున్నాడు. దేర్ఫోర్ హి డిసపియర్స్. భర్త భార్య వీరు ఒకే తొలి పుట్టిన తక్షణమే భార్యాభర్తలుగా వచ్చారా? ద హస్బెండ్ అండ్ వైఫ్ దే వర్ నాట్ బోర్న్ లైక్ దట్. కొంతకాలములకు ఈ సంబంధం ఏర్పడిపోయింది. They have that relationship for some time. Okay, you imagine how much you have been. They have come in between. Karahu.
money. మనం పుట్టినప్పుడు తీసుకొని వచ్చామా? Have we brought it at the time of birth? తోనే వచ్చాము. We came with empty hands. పోయే సమయంలో ఒట్టి చేతులతోనే పోతుంది. We returned with empty hands. ఇది మధ్యలో వచ్చింది, మధ్యలో పోతుంది. This has come in the midst and lived. కాబట్టి ఇవి మధ్యలో వచ్చేటువంటి పాసింగ్ క్లౌడ్స్. ఇవన్నీ they are just passing clouds. ఈ పాసింగ్ క్లౌడ్స్ వంటి ఈ మోహమునకు అభిమానం అనే పేరు కాదు, ప్రేమ అనే పేరు కాదు. The passing clouds moha is abhimana, but it cannot be love. పుట్టక పూర్వము భగవంతుడున్నాడు. There is God prior to your birth. జీవితంలో భగవంతుడున్నాడు. In your life there is God. నీవు మరణించిన తర్వాత భగవంతుడున్నాడు. Even after your death there is God. భగవంతుడు వచ్చి పోయేటువంటి మార్గము లేనిటువంటి వాడు. God neither comes nor leaves. రాకపోకలు లేనిటువంటి ఒక తత్వము, దివ్యత్వం. The divinity is that which neither comes nor leaves. దానిపైన ప్రేమనే నిజమైన ప్రేమ. Real love towards the divinity is the true love. కనుకనే ఈ మధ్యలో చేరినటువంటి అంతా కూడాను కొన్ని రకములైనటువంటి ప్రొనౌన్సియేషన్ అంటారు, శబ్దం యొక్క మార్పులే. దోస్ దట్ కమ్ ఇన్ బిట్వీన్ ఆర్ ద చేంజెస్ ఇన్ ద సౌండ్స్ ప్రొనౌన్సియేషన్. ఒక అమ్మాయిని ఒక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు. ఎ బాయ్ అండ్ ఎ గర్ల్ వర్ మ్యారీడ్. ఇది మ్యారేజ్ అన్నారు. దిస్ ఇస్ కాల్డ్ మ్యారేజ్. ఒక జీవాత్ముడు పరమాత్మతో చేరిపోతున్నాడు, దీనికి మరేజీ అన్నారు. వెన్ జీవాత్మ ది ఇండివిజువల్ joins the company of the Paramatma. It is marriage. That is marriage. It is marriage. Pronunciation difference ga undi kani ivu rendu ekame. There is only difference in the pronunciation, but both are one. Manasu bhagavantuni yendu lagnam kavatam ledu untam. Mind has no concentration on God. Ee lagnam anti emiti? What is meant by concentration? Cheripotame. Merger. చూసా, లగ్న పత్రిక కొట్టిస్తున్నాం అంటారు. లగ్న పత్రిక అంటే ఏమిటి? అమ్మాయిని అబ్బాయికి ఇచ్చి లగ్న పత్రిక కొట్టిస్తున్నాం. వాట్ యు మీన్ బై లగ్న పత్రిక ఆర్ వెడ్డింగ్ ఇన్విటేషన్? దిస్ బాయ్ ఇస్ గోయింగ్ టు బి మ్యారీడ్ టు దట్ గర్ల్. కనుక జీవాత్మ పరమాత్మ ఐక్యంతో కూడేటువంటిదే, దీనికి మర్జ్ అన్నారు. దీనికి కూడా ఒక విధమైనటువంటి దివ్యత్వమే. ది యూనిటీ ఆఫ్ ది ఇండివిజువల్ విత్ ది డివినిటీ ఇస్ మర్జ్. కనుక ప్రాకృతమైనటువంటి మార్గము యందు ఇన్ వరల్డ్లీ పాత్ అనేక విధమైన సాధనలు చేసి undertaking many practices. దీని దుర్గా లక్ష్మి సరస్వతి అని పేరు పెట్టుకుని నేమింగ్ దమ్ యాజ్ దుర్గా లక్ష్మి సరస్వతి. తద్వారా ఈ పది దినములు కూడాను ఆరాధనలు సలుపుతూ వస్తున్నారు. వి వర్షిప్ ఇన్ ఆల్ దీస్ 10 days. ఇవి ఎప్పుడు ప్రారంభమైనాయి? వెన్ డు దే బిగిన్? ఇవి త్రేతాయుగంలో. దీస్ ఇన్ త్రేతాయుగ పాండవులు అరణ్యవాసం జరిపే సమయంలో. వెన్ పాండవస్ ఆర్ స్పెండింగ్ టైమ్ ఇన్ ఎక్సైల్. 13 సంవత్సరములు జరిగి 14వ సంవత్సరంలో ఆఫ్టర్ కంప్లీటింగ్ 13 ఇయర్స్ ఇన్ ద 14th ఇయర్ అజ్ఞాతవాసము చేసేప్పుడు వెన్ దే ఆర్ స్పెండింగ్ దిస్ అజ్ఞాతవాస వాళ్ళ ఆయుధములంతా కూడా ఎక్కడో దాచిపోవాలి. దే వర్ కీపింగ్ ఆల్ దేర్ ఆర్నమెంట్స్ ఇన్ సీక్రెసీ. ఎక్కడ దాచిపోవాలి అనుకుంటప్పుడు కృష్ణుడు దీనికి చక్కని ఉపాయం చెప్పాడు. Where to keep them in secrecy? Krishna told them a device. జంబి చెట్టు పైన దాచిపోండి అన్నాడు. That to be kept on the top of the jammi tree. అందులో ఒక విధమైనటువంటి శక్తి సామర్థ్యములు ఉంటున్నాయి. ఇట్ హెస్ గోట్ ద పవర్ అండ్ కెపాసిటీస్. అది థిక్ గా ఉంటుంటది ఆ వృక్షం అంతా కూడా. ద జమ్మి ట్రీ ఇస్ థిక్. ఈ వృక్షం ఇలోపల ఇవన్నీ దాచిపెట్టినప్పుడు ఎవరికి అంత సులభంగా కనిపించేటువంటిది కాదు. వెన్ దీస్ ఆర్ హిడెన్ దేర్ నో వన్ కెన్ ఫైండ్ అవుట్. అది కొమ్మలంతా కూడా అగ్నిమయంగా ఉంటుంటది. ఆల్ బ్రాంచెస్ ఆర్ ఫుల్ ఆఫ్ ఫైర్. యజ్ఞము సరిపోయే పూర్వం కూడాను కింద ఒక కర్ర పైన ఒక కర్ర పెట్టి దాన్ని చిలుకుతారు, దాంట్లో అగ్ని ఆవిర్భవిస్తుంది. అట్ ద టైమ్ ఆఫ్ యజ్ఞ దే బ్రింగ్ 2 స్టిక్స్ అండ్ రబ్ అగెన్స్ట్ ఈచ్ అదర్ అవుట్ ఆఫ్ విచ్ ఫైర్ ఎమనేట్స్. కనుకనే ఈ అగ్నిని అగ్ని కాపాడగలదు కానీ అగ్నిని మరొకటి కాపాడలేదు. ఫైర్ అలోన్ కెన్ ప్రొటెక్ట్ ద ఫైర్, నథింగ్ ఎల్స్. ఏది వేసినా ఫైర్ భస్మం చేస్తుంది. ద ఫైర్ వుడ్ బ్రింగ్ టు కానీ ఫైర్ ను మాత్రం ఫైర్ కాపాడుతుంది. బట్ ఫైర్ వుడ్ ప్రొటెక్ట్ ద ఫైర్. ఈ విధమైనటువంటి యొక్క మార్గంలో కృష్ణుని ఉపదేశాలను పురస్కరించుకుని ఆ జంబి వృక్షంలో వీటినంతా దాచారు. బేసింగ్ ఆన్ ది అడ్వైస్ గివెన్ బై కృష్ణ దే హావ్ హిడెన్ ఇట్ ఆన్ జంబి ట్రీ. తిరిగి వాటిని ధరించే సమయంలో వెన్ దే వర్ టేకెన్ ఆ విధమైనటువంటి యొక్క శక్తి సామర్థ్యం చేతనే వాళ్ళు ప్రార్థించి దానిని సాధించారు. దే ప్రేడ్ విత్ ఆల్ దేర్ పవర్ అండ్ కెపాసిటీ అండ్ ఆయుధములే ఈ యుద్ధంలో విజయాన్ని సాధించింది. ద టోర్నమెంట్ ఓన్లీ బ్రాట్ దెమ్ విక్టరీ. ఈ యుద్ధంలో విజయాన్ని సాధించటమే విజయదశమి. ద ఆర్మమెంట్స్ బ్రాట్ దెమ్ ద విక్టరీ అండ్ దేర్ఫోర్ ఇట్ ఈస్ విజయదశమి. రామును కూడాను రామ పూర్వము ఈ త్రేతాయుగమునందు ఇన్ త్రేతాయుగ లంకకు వెళ్లి
having gone to Lanka, Ravana Madra Saripi, slaying Ravana, Tirigi Ayodhyalo Vachi Pattabhishekam Cheskovatam Vijayadashami, returned to Ayodhya where he was coronated. Karaku Vijayadashami Anetvantidi, so Vijayadashami, Vijayanni Sadhinchinatvantidi, that which confers victory. కలుపుని ఆనాటి నుండి కూడాను విజయదశమిని పూజిస్తూ వచ్చాడు. సిన్స్ దట్ టైమ్ విజయదశమి సిక్ దుర్గాగా ప్రాకృతమైనటువంటి శక్తే దుర్గా. దుర్గా ఈజ్ ఫిజికల్ ఎనర్జీ. ఈ ప్రాకృతమైనటువంటి శక్తిలో అనంతమైనటువంటి యొక్క శక్తి ఉంటుండాలి. ఇన్ దిస్ వరల్డ్ ఎనర్జీ దర్ ఇస్ ఇన్ఫినిట్ పవర్. సంకల్పములకు ఇట్టిది అట్టిది అనే నియమం లేదు. ఫర్ థాట్స్ దేర్ ఇస్ నో లిమిటేషన్. మనిషి అయినా మరణించవచ్చు కానీ సంకల్పములు మరణించలేవు. Man may die, but never his thoughts. Sankalpamulu shashvatamainatuntivi. The thoughts are permanent. Ee shashvatamainatunte sankalpamulanu manavudu satyamargamulunde deenini sadhinchali. He should put these permanent thoughts along the righteous path. Ee sankalpamu ee vidhamainatunte yokka margamu sadhana rendu kuda elanti unte, the thought and the spiritual practice, poga nippu vantivi, are like the fire and the smoke. ఈ పొగ అధికమైనప్పుడు నిప్పు అణిగిపోతుంది. As the smoke is more and more, the fire will disappear. నిప్పు అధికమైనప్పుడు పొగ అణిగిపోతుంది. When the fire is more, the smoke reduces. అదే విధంగానే ప్రాకృత శక్తి పరాశక్తి రెండింటి యందు కూడాను పరాశక్తి అధికమైనప్పుడు ప్రాకృత శక్తి అణిగిపోతుంది. When spiritual power is more, the worldly power reduces. కనుక పరాశక్తి అణిగిపోయినప్పుడు ప్రాకృత శక్తి పరిచిపోతుంది. When the spiritual power is less, the worldly power increases. కనుకనే మనం ప్రాకృత పవర్ ను తగ్గించుకుని పరాశక్తి తత్వాన్ని అభివృద్ధి పరుచుకునే నిమిత్తమై ప్రాకృతంగా వైరాగ్యము అని చెప్పారు. టు రిడ్యూస్ దిస్ వరల్డ్లీ పవర్ అండ్ టు ఇంక్రీజ్ ది స్పిరిచువల్ పవర్ వీ షుడ్ టేక్ ది పాత్ ఆఫ్ రెనన్సియేషన్. ప్రాకృతమైన శక్తిని ఎంత వరకు మనం తగ్గించుకుందామో అంత పరాశక్తి తత్వము అధికమవుతుంది. The more and more you control the worldly power, the spiritual power would increase. ఈ సంకల్పం నుండియే ఇచ్చాశక్తి ప్రారంభమవుతుంది. అవుట్ ఆఫ్ దిస్ థాట్ అరైజెస్ ఇచ్చాశక్తి. ఈ ఇచ్చాశక్తి వల్లనే అవుట్ ఆఫ్ దిస్ ఇచ్చాశక్తి మేధాశక్తి ద మేధాశక్తి విచక్షణాశక్తి ద డిస్క్రిమినేషన్ వాక్ శక్తి ద వర్డ్ గ్రహణ శక్తి నిర్ణయ శక్తి ద డిసిషన్ ఇవన్నీ కూడా ఇచ్చాశక్తి నుండే వస్తున్నాయి. ఆల్ కమ్ అవుట్ ఆఫ్ ఇచ్చాశక్తి. ఈ ఇచ్చాశక్తిని మనము అభివృద్ధి పరచుకోవాలంటే ఈ దేవి అనగా ప్రాకృతమైన ప్రార్థనలు జరపాలి. To develop this ichchashakti, we should pray Devi. Ichchashakti dwarane sarvashaktulu kollu manaku samakurutunnayi. Through this ichchashakti, we can have other capacities, powers. Ee ichchashakti manalo avirbhavinchalanukunte prakruti shaktulu desiresnu kramakramina tagginchukuntu raavali. To develop ichchashakti, we should reduce the worldly desires. Deeniki chakkani udaharanamu sakshyam kuda meeku experience okati untadi. For this there is a witness which all of you know. Meeku coffee taagalani aasha. You got a desire for coffee. Tea taagalani aasa. Desire for tea. Cigarette taagalani aasa. And you desire for brandy taagalani aasa. Drink. Ilanti aasalu enno untuntai. There's so many desires. Oka 20 aasalu untayi ankonde. Supposing there are 20 desires. 10 aasalu meeru tagginchukondi ichcha shakti perigipothundi. If you reduce 10 desires, ichcha shakti will develop. Meeru coffee taagadam konchem maaneseyandi rendo roju chudandi mee ichcha shakti abhivruddhi ayipothundi. Stop taking coffee, the ichcha shakti will develop. మీరు ఏదైనా ఇంకా కొన్ని దురభ్యాసాలు ఉంటున్నాయనుకోండి ఆ వాటిని తగ్గించండి ఇచ్చాశక్తి పెరిగిపోతుంది. బ్రింగ్ డౌన్ ది బ్యాడ్ హ్యాబిట్స్ ఇచ్చాశక్తి విల్ డెవలప్. కనుక ఇచ్చాశక్తి పెరగాలనుకుంటే ప్రాకృత శక్తులను అభీష్టాలను తగ్గించుకుంటూ రావాలి. ఫర్ ఇచ్చాశక్తి టు డెవలప్ వీ షుడ్ రిడ్యూస్ ది డిజైర్. దీన్ని వేదాంతం వైరాగ్యము అని చెప్పారు. దిస్ ఇన్ వేదాంత ఇట్ ఇస్ కాల్డ్ వైరాగ్య. వైరాగ్యమేగా ప్రాకృతమైనటువంటి వాంఛలను అదుపులో పెట్టుకోవటమే వైరాగ్యం. వైరాగ్య డిటాచ్మెంట్ మెంట్ టు రిడ్యూస్ ది వరల్డ్లీ డిజైర్స్. అడవికి పోవటం కాదు వైరాగ్యం. ఇట్స్ నాట్ గెటింగ్ ఇన్ ద ఫారెస్ట్ లీవింగ్ ద ఫ్యామిలీ. దైవ భావాన్ని పెంచుకోవాలి. టు హ్యావ్ ద డివైన్ ఫీలింగ్. లోక భావాన్ని తుంచుకోవాలి. టు రిడ్యూస్ ది వరల్డ్లీ ఫీలింగ్. ఈ విధమైన యొక్క బ్యాలెన్స్ కొంతవరకు మీరు ఫాలో చేసినప్పుడే అనుసరించినప్పుడే ఈ యొక్క దివ్యమైన ప్రాకృత శక్తి మనలో ఆవిర్భవిస్తుంది. వెన్ యూ హ్యావ్ దిస్ బ్యాలెన్స్ దెన్ యూ విల్ హ్యావ్ దిస్ వరల్డ్లీ పవర్. ఈ ప్రాకృత శక్తులను మనం సాధించిన తర్వాత ఆఫ్టర్ ఎక్వైరింగ్ ద వరల్డ్లీ పవర్ శరీరమునందుండేటువంటి యొక్క సంకల్ప శక్తులు మర్చిపోతాయి. ద సంకల్ప శక్తి ద థాట్ పవర్ ఇన్ ద బాడీ వుడ్ ఇంక్రీజ్. ఆ సంకల్ప శక్తులే లక్ష్మీ ప్రసన్నము అని. ద థాట్ పవర్ ఈజ్ లక్ష్మీ ప్రసన్నము. ప్రాకృత శక్తియే దుర్గా. ద వరల్డ్లీ పవర్ ఇస్ దుర్గా. సంకల్ప శక్తియే లక్ష్మీ. ద థాట్ పవర్ ఇస్ లక్ష్మీ. వాక్ శక్తియే సరస్వతి.
The power of the word is Saraswati. కనుకనే ఈ మూడింటిని కూడాను మనము సాధించే నిమిత్తమై ప్రాకృతమైనటువంటివి ఈ నవరాత్రుల్లో మనము కొన్ని జపములు ధ్యానములు ఇలాంటివి చేసి ప్రాకృత శక్తిని మనము సంపాదించుకుంటున్నాం. టు అకంప్లిష్ దీస్ త్రీ డ్యూరింగ్ నవరాత్రి డేస్ వీ ఆఫర్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ వర్షిప్. కేవలము ప్రార్థించినంత మాత్రం చాలదు. It's not enough if we merely pray. ప్రార్థన పెదవుల నుంచి మాత్రమే వస్తున్నాయి. The prayer comes out of mere lips only. కాదు కాదు హృదయము నుంచి రావాలి. The prayer should come out of the heart. కాన మన ప్రార్థన హృదయ సంబంధమైనటువంటిదిగా ఉంటుండాలి. So prayer is related to the heart. ఆ హృదయమే క్షీరసాగరం. That is the ocean of milk. ఆ క్షీరసాగరం అనేటువంటి స్థానం నుంచినే లక్ష్మి ఆవిర్భవిస్తుంది. Out of the ocean of milk present in the heart, the Lakshmi originates. కాని లక్ష్మి ఆవిర్భవించేటప్పటికి, as Lakshmi originates, వాక్ శుద్ధి లభ్యమైపోతుంది. You will have purity of word. మనం ఏది చెప్పినా కూడాను అది సత్యమైపోతుంది. Whatever you utter, it is bound to be truth. సత్యము రుతము అని రెండు ఇక్కడ భాగములు ఉంటున్నాయి. Here there are two things, సత్య and రుత. రుతం అనగా ఏమిటి? What is meant by రుతం? అనగా మనస్సుతో వాక్కుతో క్రియతో ఏకత్వం కూర్చినటువంటిదే రుతము. రుతము ఇస్ ద వన్ దట్ బ్రింగ్స్ యూనిటీ ఆఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్. అనగా త్రికరణ శుద్ధియే రుతము. ద యూనిటీ ఆఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్ ఇస్ రుత. ఇది రుతము అని విశ్వసించి, హ్యావింగ్ ఫెయిత్ ఇన్ రుతము, రుత మార్గాన్ని అనుసరించి, ఫాలోయింగ్ పాత్ ఆఫ్ రుత, వాక్కును పాటించడమే సత్యం. టు స్పీక్ హెన్స్ ఫోర్త్ ఇస్ ట్రూత్. చెప్పినంతా సత్యం కాదు. What all that is said is not true. ఈ మూడింటి యొక్క ఏకత్వంతో చెప్పినది సత్యం. That which is uttered with the unity of these three is truth. మూడు ఏకం కాకుండా చెప్పినవి సత్యం కాదు, అది అసత్యమే. When there is no unity between these three, it is not truth but falsehood. ఆ యొక్క సత్యాన్ని మనం అనుసరించటమే ధర్మము అని చెప్పాను. Following that path of truth is dharma or righteousness. సత్యం నాస్తి పరో ధర్మ. There is no other dharma other than truth. సత్యమనే పునాది పైనే ధర్మం అనే భవనాన్ని కట్టాం. బేసింగ్ ఆన్ ద ఫౌండేషన్ ఆఫ్ ట్రూత్ ద మ్యాన్షన్ ఆఫ్ ధర్మ ఇస్ కన్స్ట్రక్టెడ్. కనుక ఈ పునాది భద్రం లేకపోతే, వెన్ ద ఫౌండేషన్ ఇస్ నాట్ సెక్యూర్, ఈ ధర్మం అనేటువంటి భవనం మనకు ఉండలేదు. ద మ్యాన్షన్ ఆఫ్ రైచియస్నెస్ కెన్ నాట్ బి సేఫ్. నీటి బుడగ వంటి, ద వాటర్ బబుల్ లైక్, ఈ భవనమునకు బిల్డింగ్ నిలకడ ఏ రీతిగా లభిస్తుంది? హౌ డూ యూ ఫైండ్ ఇట్ స్టడీ? ఇది నీటి బుడగపై నిర్మించుకున్నటువంటిది ఈ యొక్క జీవిత భవనం. దిస్ mansion of life is built on the water bubble. అది ఏ సంకల్ప భవనం. That is the mansion of thought. ఆ సంకల్ప భవనం ఇచ్చా భవనంగా మారిపోవాలి. The building of thought must be converted into the building of ఇచ్చా. ఇచ్చా శక్తిని క్రియాశక్తిలో మార్చినప్పుడే జ్ఞాన శక్తి మనకు లభిస్తుంది. The ఇచ్చా శక్తి should be converted into క్రియాశక్తి, then you will have జ్ఞాన శక్తి. ఈ క్రియాశక్తి రెండింటిని కూడా చేర్చినప్పుడే జ్ఞాన శక్తి మనం ఆవిర్భవిస్తుంది. ఇన్ కాంబినేషన్ ఆఫ్ ఇచ్చాశక్తి అండ్ క్రియాశక్తి యు విల్ హ్యావ్ జ్ఞాన శక్తి. ఇచ్చాశక్తి వాటర్. ఇచ్చాశక్తి ఇస్ వాటర్. క్రియాశక్తి షుగర్. క్రియాశక్తి షుగర్. ఈ రెండింటిని మిక్స్ చేసే సిరప్ అనేటువంటి జ్ఞాన శక్తి మనకు వచ్చేస్తుంది. వెన్ యూ మిక్స్ దీస్ టు ద వాటర్ అండ్ షుగర్ యు గెట్ దిస్ సిరప్ ది జ్ఞాన శక్తి. కనుక జ్ఞాన శక్తి మనకు లాభాలనుకుంటే, ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ జ్ఞాన, జ్ఞానమే మనం ఆవిర్భవించినప్పుడే, when wisdom originates, nana devatu kaivalyam, then you will have liberation. Kanuka navaratri poojalu anetuvantivi edo oka durga undi, saraswati untundadi, lakshmi untundadi, aa lakshmi mrs vishnu, durga mrs shankara, ఈ యొక్క సరస్వతి మిసెస్ బ్రహ్మ అని ఈ రకంగా మనం పెట్టుకుంటే ఇవన్నీ ప్రాకృతమైనటువంటివిగానే వస్తుంటాయి. వెన్ వీ వర్షిప్ దుర్గా లక్ష్మి సరస్వతి యాజ్ మిసెస్ సో అండ్ సో, దట్స్ ఓన్లీ వరల్డ్లీ ఫార్మ్ ఆఫ్ వర్షిప్. కనుక ఇవి కాదు ఆ శక్తులు. దట్స్ నాట్ ద పవర్ ఇన్ డీ. ప్రాకృతమైనటువంటి దీంట్లో సర్వశక్తులు ఉంటున్నాయి. విశ్వమంతా విష్ణు వివిధ రూపములే. The entire universe is nothing but the various forms of Vishnu. అన్ని విష్ణు యొక్క స్వరూపాలే. All are the forms of Lord Vishnu. ఈ ఏకత్వాన్ని మనం విశ్వసించాలి. We should have full faith in this unity. మరి ఎన్ని ఆభరణాలు అయినప్పటికీ బంగారు ఒక్కటే. There may be various ornaments but gold is one. ఎన్ని గోవులు అయినప్పటికీ పాలు రంగు ఒక్కటే. There may be many cows but color ఎన్ని దేశాలు ఉండినప్పటికీ భూమి ఒక్కటే. There may be many countries but earth is one. ఎన్ని నక్షత్రాలు ఉండినప్పటికీ ఆకాశం ఒక్కటే. There may be many stars but sky is one. ఎంత మంది ప్రజలంతా ఇక్కడ కూర్చున్నప్పటికీ వాళ్ళ బ్రీతింగ్ బ్రేత్ అవుట్ అనగా బ్రెత్ ఒక్కటే. So many are seated here but their breathing process is one and the same. Means are many, breath is one.
Beings are many, but the breath is one. దానిని మనం ఏకత్వంగా తీసుకోవాలి. That we should cognize as the principle of unity. నాకు ఒక గాలి, ఇతరికి మరొక గాలి, మీకు మరొక గాలి లేదు. అందరికీ ఒకే గాలి. I don't breathe one air and you another. We breathe same. కనుకనే ఈ పంచభూతములు సర్వులకు సమానమే. ఆల్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ కామన్ టు ఎవరీవన్. ఈ పంచభూతములు ప్రాకృతమైనటువంటివి. ఆల్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ వరల్డ్లీ. పరాతత్వమునందు భూతములే లేదు. ఇన్ స్పిరిచువాలిటీ దేర్ ఆర్ నో ఎలిమెంట్స్. ఇవన్నీ యమదూతలు. దే ఆర్ ఫాలోవర్స్ ఆఫ్ యమ. అది అవధూతలు. దే ఆర్ అవధూతాస్. అవధూత తత్వానికి మనం పోవాలంటే యమదూతాన్ని మనం తప్పించుకోవాలి. టు రీచ్ అవధూత వీ షుడ్ ఎస్కేప్ ఫ్రమ్ యమదూత. కానీ ఈ ఏ రీతిగా తప్పించుకోవడానికి వీలవుతుంది? హౌ కెన్ యూ ఎస్కేప్ ఫ్రమ్ యమదూత? భగవత్ ప్రేమను పెంచుకున్నప్పుడే ఇవన్నీ మనకు సులభంగా వీడిపోతాయి. వెన్ యూ హ్యావ్ ఇన్సిస్టెంట్ లవ్ ఆన్ గాడ్ యూ కెన్ హ్యావ్ దిస్. ఆకాశంలో మేఘములు సంచరిస్తున్నాయి. దేర్ సో మెనీ క్లౌడ్స్ అలాంగ్. చూస్తూ కూర్చోకొచ్చేపు. యు వాచ్ ఫర్ సమ్ టైం. కానీ ఆ మేఘములన్నీ కూడా వీడిపోతున్నాయి. But all clouds disappear. ఇది ఎంతసేపు ఉంటున్నాయి ఈ మేఘములు? హౌ లాంగ్ దే లాస్ట్? మన హృదయమే ఆకాశము. అవర్ హార్ట్ ఇస్ స్కై. మన థాట్స్ ఏ క్లౌడ్స్. థాట్స్ ఆర్ క్లౌడ్స్. మన బుద్ధే సూర్యుడు. ది ఇంటెలెక్ట్ ఇస్ సన్. మన మైండ్ ఏ చంద్రుడు. ద మైండ్ ఇస్ మూన్. ఈ క్లౌడ్స్ అనేటువంటి కొన్ని దిట్టమైనటువంటివి, దట్టమైనవిగా వచ్చినప్పుడు ఈ మూన్ అండ్ సన్ బ్లాక్ అయిపోతాయి. ద థాట్స్ ద క్లౌడ్స్ వెన్ దే ఆర్ థిక్ యూ డోంట్ ఫైండ్ ద సన్ అండ్ ద మూన్. కానీ కొంతసేపు మాత్రమే అంధకారం కమ్ముతుంది. దెర్ బి డార్క్నెస్ ఫర్ సమ్ టైమ్. కొంత నీవు శాంతపరచుకుంటే ఈ అంధకారములంతా కూడా చల్లారిపోతాయి, జారిపోతాయి, వదిలిపోతాయి. వెన్ యూ వెయిట్ ఫర్ సమ్ టైమ్ ద క్లౌడ్స్ వానిష్ అండ్ ద డార్క్నెస్ వుడ్ బి డిస్పేర్. కనుక ఈ క్లౌడ్స్ అనేటువంటివి మన థాట్స్ ఏ క్లౌడ్స్. ద క్లౌడ్స్ వెరీలీ ఆర్ అవర్ థాట్స్. ఈ థాట్స్ ను తగ్గించుకోవటమే వైరాగ్యము. రెడ్యూసింగ్ వన్స్ ఓన్ థాట్స్. థాట్స్ తగ్గిపోతాయో కోరికలు ఆటోమేటిక్ గా తగ్గిపోతాయి. వెన్ థాట్స్ ఆర్ రెడ్యూస్డ్ ద డిజైర్స్ ఆర్ రెడ్యూస్డ్ కన్సిక్వెన్స్. కొరకు దైవతత్వాన్ని మనం పెంచుకోవాలి. వీ షుడ్ డెవలప్ డివైన్ నేచర్. ప్రకృతి తత్వాన్ని మనం తృంచుకోవాలి. వీ షుడ్ కట్ ఆఫ్ ది వరల్డ్లీ నేచర్. ఈ విధమైనటువంటి మార్గమును ఈ నవరాత్రుల్లో అనుభవిస్తూ దేవీ పూజ అనేటువంటి మార్గంలో ప్రకృతిలో అందరూ అందుకోగలుగుతున్నారు. This path is followed during Navaratri celebrations in the form of Devi Puja and experience. Mana korikalantha kudanu. All our desires. Konni manchi chedulato koodi untayi. Or combination of good and bad. Konni chala kathinamainativiga kuda untuntayi. Some are very strong ones. Ide rakshasattvamu ani. That is demonic nature. Ippudu manavuni yandu moodu vidhamulainatundi sthitilu untunnayi. In man there are three states. Okati manavattvam. One, the human quality. మానవులలోని మానవుడు. The human quality within the human being. మానవులలోని దానవుడు. The demonic nature within the human being. మానవులలోని పశువు. And the beast in man. మానవత్వంలోని దివ్యత్వం. And the divinity within the human being. చూడండి, ఒక్క మానవుడి ఎందే ఈ మూడు కూడా ఉండి దీనికి అతీతమైన దివ్యత్వం కూడా ఇందులోనే ఉంటుంది. In human being all these four are present. Beyond that there is divinity. దేహాన్ని అనుసరించేటువంటి వాడి. That which follows the body pasuttamo is the nature of an animal. Manasunu maatrame anusarinchetvantidi. The one that follows the mind janavattamo is the demonic quality. Atmanu maatrame anusarinchetvantidi. The one that divyattamo is divinity. Atma mano dehamulu anusarinchetvantidi manavattam. That which follows the atma, the mind and the body is human quality. Atma, mind, body, ee mooditini anusarinchetvantidi manavattam. That which follows these three, atma, mind and the body, is human quality. Kevalamu dehanni maatrame anusarinchetundi idi pasuttam. If one follows merely the body, it is the animal quality. Mana nitya jeevithamlo manam chustunnam. We see in our daily life. Tana dehamku aakali kavali, dappi kavali, adi maatrame dehanni batti anusaristundi. He is hungry. He follows the desire of the body. Manasu kani, neither the mind, vichichana gnanam kani, nor the discrimination. Ledu. Dehanni maatrame anusaristundi. It follows the body. Adi pasuttam. That is the quality of an animal. Inka manasu manasunu maatrame anusarinchetvadi danavattam. That which follows the mind is demonic quality. Vaadu edaina cheyalanukunte vijnanam prajnanam sugnanam anetu dani e maatram vicharinchadu aa manasunu anusarinchi vaadu murkhatvamlo padipothuntadu. When he decides to do, he doesn't think of vijnana prajnana. He does it immediately. Enno vidyanu nerchinatunti vaadu. Ravana learnt many forms of knowledge. Ento viveka vichchana gnanam kaliginatunti vaadu. He has got intelligence and intellect. Kaani manasu poyindi అపహరించాలి సీతను అని ఆశపడిపోయింది. హి థాట్ ఆఫ్ క్యాప్చువేటింగ్ సీత. మనసును మాత్రమే అనుసరించినాడు కాబట్టి రావణుడు రాక్షసుడైనాడు. కానీ లేకపోతే రావణుడు రాక్షసుడు కాదు. రావణ పరమ భక్తుడు.
Ravana merely followed the mind, therefore he became demon, or else he is a great devotee. Kanaka manasuke edina oka vancha prarambhamayindante neevu kontha kaalam teesko. So when one desire arises out of the mind, take some time. Anusarinchaddu. Never follow. Akkada kontha varaku buddhiki pani icchesi. Give some work to the intellect. Is it good or bad? Is it right or wrong? Ani vichachana gnanaanni upayogapettuko. Then discriminate whether it's good or bad, right or wrong. Appudu vaadu atma tattvamlo praveshistadu. Then he will enter into atmic field. Kanukane deha tattvanni anusarinchetuvanti pasuttamu. Therefore that which follows the body is animal quality. Manasu matrame anusarinchesindi danavattvamu. That which follows the mind is demonic nature. దేహము మనసు ఆత్మ మూడింటిని అనుసరించేటువంటిది మానవత్వం. దేర్ఫోర్ దట్ విచ్ ఫాలోస్ ఆత్మ మైండ్ అండ్ ద బాడీ ఇస్ హ్యూమన్ క్వాలిటీ. ఆత్మతత్వాన్ని మాత్రమే అనుసరించేది దైవత్వం. ద వన్ దట్ ఫాలోస్ ఆత్మ ఇస్ డివినిటీ. కనుక మానవుల్లో నాలుగు విధములైన తెగలు ఉంటున్నాయి. సో ఇన్ మ్యాన్ దీస్ ఫోర్ స్టేట్స్ ఆర్ ప్రెసెంట్. కనుక నీకు నీవు దేనిని అనుసరిస్తున్నావు అని నిర్ణయం చేసుకోవటంలో నీకు తగినటువంటి స్వాతంత్రం ఉంటుంది. యు హావ్ గాట్ ఎవ్రీ లిబర్టీ టు జడ్జ్ విచ్ పాత్ యు ఆర్ ఫాలోయింగ్. దేనికి కానీ ఆత్మతత్వమే లేక ఏది కూడా మనం చేయడానికి వీలు కాదు. ఫర్ ఎనీథింగ్ వెన్ దేర్ ఇస్ నో ఆత్మ ఇస్ ది బేసిస్ యూ కాన్ డూ ఎనీథింగ్. కనుక ఆత్మతత్వాన్ని మన మెయిన్ దీంట్లో మనం ఉంచుకోవాలి. సో వీ షుడ్ కీప్ ఆత్మ ఇస్ ద మెయిన్ వన్. మన హృదయానికి తగినటువంటి యొక్క బలమును మనం సంపాదించాలి. వీ షుడ్ హావ్ ఎనఫ్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఫర్ ద హార్ట్. ఈ హృదయం అనే హార్ట్ అనేటువంటిది ఫిజికల్ హార్ట్ కాదు. It is not the physical heart. ee physical heart to kevalam oka switchboard vantidi maatrame. The physical heart is like a switchboard. Switchboard kani main current lekapothe switchboard vasthe em prayojanam. The switchboard is functionless when there is no current. Kanuka deeniki nijamaina current ekkada untundadi. Where is the true current? Neela toya madhyastha vidyul leke vaswara divara sukavartanti neela toya madhyastha. ఈ 33 రింగులు ఉండేటువంటి స్పైనల్ కాలం లోపల బిట్వీన్ 9 to 12 ఈ రెండింటి మధ్యలో ఉంటుంది ప్రాణం. ఇన్ ది వర్టిబ్రల్ కాలం కంప్రైజింగ్ 33 వర్టిబ్రే బిట్వీన్ 9 to 12 ఈస్ ప్రెసెంట్ దిస్ లైఫ్. హార్ట్ లో లేదు ప్రాణము. ద లైఫ్ ఈస్ నాట్ ప్రెసెంట్. ఇంకా హార్ట్ లోనే ఉంటుంటే ఒక హార్ట్ తీసి ఇంకొక హార్ట్ పెడుతున్నారు. If the life is in the heart, how do you explain transplantation? Ikkada pettapudu ee pranam ekkada poyindi? When this is displaced, what happens? Only switchboard marustunnaru. They are simply changing the switchboard. Kanuka pranam vere untundali. There is life that separately exists. Deeni sushumna ani pettaru. This is called sushumna. Sushumna manchi nidra. Sushumna good sleep. So good sleep anetundi emti indriyalnu manasunu బుద్ధిని అణగద్రొక్కినదే సుషుమ్న. సుషుమ్న గుడ్ స్లీప్ ఇస్ ద వన్ దట్ విచ్ సబ్డ్యూస్ ద సెన్స్ ఆఫ్ మైండ్. నిద్ర అని చెప్పిన గొరకలు పెడుతూ నిద్రపోవటం అది కాదు సుషుమ్న. గుడ్ స్లీప్ డజంట్ మీన్ స్నోరింగ్. గుడ్ స్లీప్ అనగా ఏమిటి? ఇంద్రియాలను అణగద్రొక్కి. గుడ్ స్లీప్ మీనింగ్ సబ్డ్యూయింగ్ ద సెన్స్. మనోవేగాన్ని అరికట్టి కంట్రోలింగ్ ద స్పీడ్ ద మైండ్. వాంఛలను కొంతవరకు అదుపులో ఉంచుకొని కంట్రోలింగ్ ద డిజైర్స్ జీవించినదాన్ని సుషుమ్న అన్నారు. లైఫ్ లెట్ సో ఈ సుషుమ్న. ఊరికి కళ్ళు మూసుకొని నిద్రపోయినటువంటిది కాదు సుషుమ్న. నాట్ మియర్లీ గెటింగ్ టు స్లీప్ క్లోజింగ్ ద ఐస్. వేదాంతులంతా సుషుమ్న అనగా గాఢ నిద్ర అంటున్నారు. ద వేదాంతిన్స్ డిస్క్రైబ్ ఇట్ యాస్ గాఢ నిద్ర ద సౌండ్ స్లీప్. గాఢ నిద్ర అనగా ఏమిటి? ఇంద్రియములతో సంబంధం లేకుండా చూసుకోవటమే గాఢ నిద్ర. సౌండ్ స్లీప్ మెంట్ దట్ విచ్ ఇస్ నాట్ కనెక్టెడ్ విత్ ది సెన్సెస్. కళ్ళు ఉన్నాయి. There are eyes. చూస్తున్నావు. You see. కానీ దానిపైన వాంఛలేదు. But you don't desire that. చెవులు ఉన్నాయి. వింటున్నావు. There are ears. You listen. దాని ఆకర్షణ లేదు. But you are not attracted. నోరు ఉంది. There's మాట్లాడుతున్నావు. You speak. కానీ ఆ మాటలకు నీకు సంబంధం లేదు. ఇది సుషుమ్న. You are not attached to the words that you speak. That is సుషుమ్న. కన్ను నుండి కూడాను చూచి కూడాను దాన్ని ఆకర్షించుకోవటం లేకపోవటం. Yes, eyes he watches, but yet he is not attracted. ఇలాంటి వేదాంత పరిభాషను యందు ఒక్కొక్క పదములకు కూడా ఎన్నో పవిత్రమైన అర్థం ఉంటున్నాయి. ఇన్ వేదాంతిక్ పార్లన్స్ ఈచ్ వర్డ్ హెస్ డిఫరెంట్ మీనింగ్స్. కనుక మానవుని కామం ఆవరించిందనగా కా మా అనగా కా సుఖము, మా అనగా పరిమితం. సో వెన్ మ్యాన్ ఇస్ ఫుల్ ఆఫ్ డిజైర్ కామా కా మా పరిమితమైనటువంటి యొక్క సుఖమే ఈ యొక్క కామము కోరిక. దిస్ లిమిటెడ్ డిజైర్ ఇస్ కామా. మోహము అనేటువంటిది ఏమిటంటే పరిమితమైనటువంటి యొక్క అనిత్యమైనటువంటి వాంఛ. మోహమెంట్ దట్ ఎ టెంపరీ డిజైర్. అనిత్యం కూడా పరిమితమైనటువంటిది. ఈవెన్ దట్ డిజైర్ విచ్ ఇస్ టెంపరీ ఇస్ అగైన్ టెంపరీ. అది అనిత్యములోని నిత్యము అని. దట్ ఈస్ పర్మనెన్స్ ఇన్ ది టెంపరీ. నిత్యములోని అనిత్యము అని. దో ఇట్ ఇస్ ఎటర్నిటీ. నిత్యములోని నిత్యము అని.
దట్ విచ్ ఇస్ ట్రూ ఇన్ ట్రూత్. సత్యంలోని సత్యమే సత్యం. ద ట్రూత్ ఆఫ్ ట్రూత్. ఇన్ని రకములైనటువంటి అర్థములు ఇంత ఉంటున్నాయి. దర్ సో మెనీ మీనింగ్స్. ఈ వేదాంతము చక్కగా అర్థం చేసుకోవాలంటే చాలా శ్రమ పడవలసి వస్తుంది. టు అండర్స్టాండ్ దిస్ వేదాంత వన్ హ్యాస్ టు మేక్ ఎఫర్ట్స్. కనుక సరైన సులభమైన మార్గం ఏమిటంటే నిర్మలంగా నిశ్చలంగా భగవంతుని ప్రార్థించి ప్రేమించడమే సరైనటువంటి సులభ మార్గం. ది ఈజీ పాత్ ఈజ్ టు ఆఫర్ ప్రేయర్ విత్ ప్యూర్ హార్ట్. తుకారాం చెప్పాడు. తుకారాం సెడ్, ఏ రామా, నాకు జ్ఞానం ఏమిటో నాకు తెలియదు. రామా, ఐ డోంట్ నో వాట్ విజ్డమ్ ఈజ్. భక్తి అంటే ఏమిటో నాకు తెలియదు. ఐ డోంట్ నో వాట్ డివోషన్ ఈజ్. యోగం అంటే ఏమో నాకు తెలియదు. ఐ డోంట్ నో వాట్ యోగా ఈజ్. నాకు ఈ సత్సంపత్తి అనేటువంటిది ఏమీ నాకు తెలియదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ గుడ్ కంపెనీ. యజ్ఞయాగాది క్రితం నాకు చేత కాదు. ఐ కెనాట్ అండర్టేక్ యజ్ఞయాగం. కానీ నిన్ను పట్టాలంటే నా దగ్గర ఒక్కటి మాత్రమే ఉంటుండాలి. But to catch hold of you, I have got only one. Yetti shramanu lekunda, without any effort. Yetti nashtamu lekunda, without any loss. Yetti dhanam vyayamu lekunda, without any spending money. Yetti shramanu lekunda, without any effort. Nirmalanga ninnu preminchitame pradhanamaina shakti annadu. As a pure unadulterated love. Aa okka dana naaku anugrahinchu chaalu. You confer that one alone. Naaku inkemi nee anugrahinchanakkaraledu. I don't need anything else. Aa vidhamaina ittu yokka nischalamaina ittu yokka prema tattvam chetane భగవంతుని పొందగలిగాడు. దట్ సార్ట్ ఆఫ్ లవ్ హీ కుడ్ హ్యావ్ లిబరేషన్. ఈ రకమైన వాంఛలు అన్ని కూడాను ప్రాకృతంతో కూడినటువంటివి. ఆల్ దిస్ డిజైర్స్ ఆర్ వరల్డ్లీ. ప్రాకృతమైనటువంటి దానికి అంతా కూడాను ఒక అంత్యం ఉంటుండాలి. ఆల్ దిస్ వరల్డ్లీ డిజైర్స్ హావ్ గాట్ లిమిటేషన్. పెద్ద సముద్రంగా కనిపిస్తుంది. ఇట్ అపియర్స్ యాస్ మైటీ ఓషన్. ఈ సముద్రానికి కూడా ఒక పరిమితం ఉంటుండాలి. ఈవెన్ ఓషన్ హాస్ బౌండరీస్. దాని లోతు అగాధం అనుకుంటున్నాము. ఇట్ ఇస్ ఫాథమ్లెస్. దానికి కూడా ఒక పరిమితమైనటువంటిగా ఉంటుండాలి. ఈవెన్ ఇట్ హాస్ లిమిట్స్. ఆకాశం చాలా అగమ్యంగా ఉంటుండాలి అనుకుంటున్నాం. వి థింక్ ద స్కై. దానికి ఒక పరిమితం ఉంటుండాలి. ఇట్ హాస్ లిమిటేషన్. ఎందువల్ల? వై? ఈ ప్రాకృతమైనటువంటి శక్తులన్నీ కూడాను అక్కడికి పోయేటప్పటికి పరిమితం అయిపోతున్నాయి. ఆల్ దీస్ వరల్డ్లీ పవర్స్ వెన్ దే రీచ్ దట్ స్టేట్ దే బికమ్ లిమిటెడ్. చాలా మంది పిల్లలకు తెలుసును. మెనీ స్టూడెంట్స్ నో దిస్. ఈ సైన్స్ పిల్లలంతా, ఆల్ స్టూడెంట్స్ ఆఫ్ సైన్స్, సన్ ఉంటున్నాడు. హియర్ ఇస్ సన్. దీని సోలార్ సిస్టమ్ అంటారు. దట్ ఇస్ కాల్డ్ సోలార్ సిస్టమ్. ఈ యొక్క కిరణం యొక్క ప్రకాశం రేస్, సన్ రేస్. అయితే ఆ సూర్యుడి యొక్క ప్రకాశము డైరెక్ట్ గా భూమిపై దగ్గర పడిందంటే జలము ఉండలేదు. ఇంకా when sun rays reach the earth directly, there cannot be water at all. Kanukane ee manamu jaripeetuvanti nitya jeevithamlo nitti smoking anaga poga idantha poi aa yokka suryuniki madhya lopala ozone aneetuvanti perutho nichipoyindi. The smoke stands in between in the form of ozone. Ippudu em ayipoyindi ee ozone aneetuvanti dantlo chaala adhikamainatuvanti yokka pogalu ekkuvaipoyinayi. Now what happens in this ozone, various smokes join. తద్వారా ఈ ఓజోన్ కూడాను తూటుపడిపోయింది, అనగా ఒక రంధ్రం ఏర్పడిపోయింది. సో దిస్ ఓజోన్ లేయర్ ఇస్ పంచర్డ్. కొంత భాగంలో సూర్యుని యొక్క కిరణములు డైరెక్ట్ గా భూమిపైన పడుతున్నాయి. పార్ట్ ఆఫ్ సన్ రేస్ రీచ్ ఎర్త్. ఇది కొంతకాలంలో కొంత ప్రమాదం ఏర్పడుతుంది. దిస్ లీడ్స్ టు డేంజర్ ఆఫ్టర్ సమ్ టైమ్. దీన్ని సరైన స్థితికి తెప్పించాలంటే ఏం చేయాలి? వాట్ ఈస్ టు బి డన్ టు సెట్ ఇట్ రైట్? ఈ ఓజోన్ అనేటువంటిది పిల్లలకు బాగా తెలిసిన సైన్స్ పిల్లలకు. స్టూడెంట్స్ సైంటిస్ట్ కూడా చాలా యోచన చేయటం లేదు. సైంటిస్ట్ ఆల్సో డోంట్ ఎంక్వైర్ ప్రాపర్లీ. మనం ఎక్కువ వృక్షాలు పెంచాలి. వీ షుడ్ గ్రో మోర్ ట్రీస్. ఈ వృక్షాలను పెంచినప్పుడు, వెన్ యూ గ్రో ట్రీస్, ఈ వృక్షము కొంత ప్రాణవాయువు అంతా వదిలిపెడుతుంది. దే లీవ్ అవుట్ ఆక్సిజన్. కానీ బొగ్గు పులుసు వాయువును స్వీకరిస్తుంది. దే అబ్జార్బ్ కార్బన్ డైఆక్సైడ్. అలాగే ఈ స్మోక్ అంతా తాను స్వీకరిస్తుంది. They accept the smoke. ఇప్పుడు వృక్షములంతా శిథిలమైపోయినాయి కనుక, since all trees are cut off, ఈ పొగను కూడా వృక్షములు స్వీకరించలేకపోతున్నాయి. They cannot any longer accept smoke. ఈ పొగ అంతా పైకి పోతుంటుండాలి. So all the smoke goes up. తద్వారా ఈ ఓజోన్ కూడా దెబ్బతింటుండాలి. Therefore this ozone layer is endangered. ఇది ఇంకా ఈ విధంగానే జరుగుతూ పోతే చాలా ప్రమాదం ఏర్పడుతుంది భూలోకమునకు. If it continues like that, it will certainly lead to కనుక ఇప్పుడు మనం చేయవలసింది అంటే ఉన్న చెట్లు కొట్టకుండా. సో వాట్ వీ షుడ్ డూ నౌ? కొత్త చెట్లు పెట్టి నాట్ కట్ ఆఫ్ ది లోకస్థమస్తా సుఖినో భవంతు, అందరూ సుఖపడాలి అనేటువంటి రీతిగా అడవులు పెంచాలి. ప్లాంట్ మోర్ ట్రీస్, డెవలప్ ఫారెస్ట్. ఈ హృదయ అడవిని మాత్రం మనం పెంచుకుంటున్నామే కానీ పిచ్చి పిచ్చి కోరికలతో.
We develop the forest of the heart with full of desire. ఈ అజ్ఞానమనేటువంటి అడవిని మనం దట్టంగా పెంచుకుంటున్నాం. We develop the forest of ignorance. విశాలమైనటువంటి భావం అనేటువంటి యొక్క వృక్షములు మనం పెంచడం లేదు. But we are not developing gigantic. అది ఎక్స్పాన్షన్ లవ్. That is expansion love. కానీ ఈనాడంతా కంట్రాక్షన్ లవ్ ఉండాలి. But today there is contraction love. వ్యక్తిగతమైనటువంటిదిగా ఉంటుండాలి. It is purely individual. సంక్షిప్తమైనటువంటిదిగా ఉంటుండాలి. It's narrow. విశాలమైనటువంటిదిగా పోవాలి. It should be broad. కొన్ని పిల్లలు ఎందు సో అమంగ్ స్టూడెంట్స్ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించడానికి తగిన కృషి చేయాలి. షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు రియలైజ్ యూనిటీ ఇన్ డైవర్స్. నీ దగ్గర ఏదైనా ఒక వస్తువు లేనప్పుడే కదా నీవు ఇంకొక దగ్గర ఉన్న వస్తువు నీకు ఆశిస్తావు. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ పర్టికులర్ థింగ్ యూ షుడ్ ఎక్స్పెక్ట్ ఇట్ ఫ్రమ్ ద అదర్. నీ దగ్గర ఆ వస్తువు ఉంటే నీవు ఇంకొక వస్తువును ఆశించవు కదా. ఇఫ్ యూ హ్యావ్ దట్ థింగ్ యూ నీడ్ నాట్ ఆస్క్ అనదర్. కాబట్టి నీ లోపల ఈ పంచభూతములు ఉంటున్నాయి. సో యూ హ్యావ్ ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్. ఈ యొక్క పంచభూతం ఉన్నప్పుడు ఇంకొకరు దాన్ని నీవెందుకు ఆశించి అక్కడ కూడా పంచభూతములే. వై షుడ్ యు అప్రోచ్ అనదా? హీ హాస్ ఫైవ్ ఎలిమెంట్స్ అగైన్. నాకు నీ వస్తువు నాకు అక్కర్లేదు. ఐ డోంట్ వాంట్ యువర్. నాకు మట్టి కావాలి. ఐ వాంట్ ఎర్త్. నీ మట్టి నాకెందుకు? నాలోనే ఉంది మట్టి. వై డూ ఐ వాంట్ యువర్ ఎర్త్? నీరు కావాలి. ఐ వాంట్ వాటర్. నీ నీరు నాకెందుకు? నాలోనే ఉంది నీరు. వై డూ ఐ వాంట్ యువర్ వాటర్? ఐ హావ్. నాకు అగ్ని కావాలి. ఐ వాంట్ ఫైర్. నీ అగ్ని నాకెందుకు? నాకే జఠరాగ్ని దండి. వై డూ ఐ నీడ్ యువర్ ఫైర్? ఐ హావ్ గాట్ జఠరాగ్ని ఫైర్. కాబట్టి అన్ని కూడా నాలోనే ఉంటున్నాయి. సో ఆల్ ఆర్ విత్ ఇన్ మీ. సో దాన్ని ఆశించనక్కర్లేదు. ఐ డోంట్ నీడ్ ఇట్ స్పెక్ట్. ఆ రీతిగా నీవు యోచన చేస్తే డిజైర్స్ ఆటోమేటిక్ గా తగ్గిపోతాయి. వెన్ యు థింక్ లైక్ వైస్ ఆల్ డిజైర్స్ విల్ కమ్ డౌన్. కనుక నీవు ఏ నీరు కావాలంటున్నావో ఆ నీరు నీలో ఉంది. దట్ వాటర్ యూ వాంట్ ఈజ్ ఇన్ యూ. ఏ యొక్క పృథ్వీ అనేటువంటి యొక్క మట్టి కావాలంటే అది నీ నీలోనే ఉంది. దట్ ఎర్త్ యూ వాంటెడ్ ఈజ్ ఇన్ యూ. ఏ గాలి నీవు ఆక్సిజన్ కావాలనుకో అది నీలోనే ఉంటుండాలి. ఆక్సిజన్ యూ వాంట్ ఈజ్ ఇన్ యూ. అగ్ని ఉంటుండాలి, జఠరాగ్ని నీలోనే ఉంటుండాలి. ఫైర్ జఠరాగ్ని ఈజ్ విత్ ఇన్ యూ. ఇంకా శబ్దమా? ఈ కారి నుంచి తల వరకు నీలోనే ఉంటుండాలి. దెన్ ద సౌండ్ ఈజ్ ప్రెసెంట్ ఫ్రమ్ టాప్ టు టో. ఈ ఆకాశం అంతా నీలోనే ఉంటుండాలి. దిస్ ఈథర్ ఈజ్ ఇన్ యూ. ఎక్కడ ఉంది ఆకాశం? వేర్ ఈస్ దిస్? పైకి చూస్తాం మనము. యూ లుక్ అప్. ఇది ఆకాశం, ఇది ఆకాశం, ఇది ఆకాశం. శబ్దమే ఆకాశం యొక్క గుణము. కాబట్టి సర్వత్రా ఉంటుండాలి ఆకాశం. ది సౌండ్ ఈజ్ జస్ట్ రిఫ్లెక్షన్ ఆఫ్ ఆకాశ. యూ ఫైండ్ ఇట్ ఎవ్రీవేర్. అంతా కూడా మానవుని ఎందే ఉంటుండాలి. దే ఆర్ ఆల్ ప్రెసెంట్ విత్ ఇన్ ది హ్యూమన్ బీయింగ్. కనుకనే సర్వభూత నమస్కారం కేచవం ప్రతిగచ్చతే అన్నారు. సర్వభూత నమస్కారం కేశవం ప్రతిగచ్చతే. ఎవరికి నమస్కారం చేసినా అది భగవంతునికే నమస్కారము. హూమ్ సో ఎవర్ యు మే సెల్యూట్ ఇట్ అమౌంట్స్ టు పేయింగ్ ఒబసాన్స్ టు గాడ్. ఇంత మాత్రంతోనే మనం తృప్తి పడకూడదు. వి షుడ్ నాట్ బి సాటిస్ఫైడ్. సర్వభూత తిరస్కారం కేశవం ప్రతిగచ్చతే. ఎవరిని మనం కష్టపెట్టినా, ఎవరిని మనం దూషించినా అది తిరిగి నీ ఆరాధన దైవాన్ని దూషించినట్టు అయిపోతుంది. హూమ్ సో ఎవర్ యు మే రిజెక్ట్ ఆర్ రిడిక్యూల్ ఆర్ అక్యూజ్ ఇట్ అమౌంట్స్ టు డినయల్ ఆఫ్ గాడ్. రెండింటినీ మనం ఫాలో చేయాలి. We should follow both. అదే బ్యాలెన్స్. దట్ ఈస్ బ్యాలెన్స్. సర్వభూత నమస్కారం కేశవం ప్రతిగచ్చతే ఒకవైపున, సర్వభూత నమస్కారం కేశవం ప్రతిగచ్చతే, సర్వభూత తిరస్కారం కేశవం ప్రతిగచ్చతే. ఈ రెండింటినీ మనం సమానంగా తీసుకుని మన సాధన సల్పాలి. సర్వభూత తిరస్కారం కేశవం ప్రతిగచ్చతే ఆన్ అదర్ సైడ్ వి షుడ్ కనుకొని దీనిని అష్టాదశ పురాణములు యందు హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ ఈ రెండింటినీ బ్యాలెన్స్ తీసుకోవడం. In 8 Puranas it is said so. Help ever, hurt never. ఇవి రెండు కూడా ప్రాకృతమైనటువంటివి. Both of them are worldly. పరాకృతత్వం లోపల ఇవి రెండింటికి భేదమే లేదు. In spiritual parlance there is no difference as such. అంతా ఒక్కటే. All are one. కనుకనే ఈ నవరాత్రుల యొక్క ఉత్సవాలంతా కూడాను ప్రాకృతి ఆరాధనల కోసం ఏర్పడినటువంటివి. నవరాత్రి సెలబ్రేషన్స్ ఆర్ రిలేటెడ్ టు ది వరల్డ్లీ వర్షిప్. ఇది పూర్వం అంతా కూడాను రారాజులు రాజులు దీన్ని ప్రారంభించారు. ఇన్ ఎర్లీ టైమ్స్ కింగ్స్ అండ్ ఎంపరర్స్ హావ్ అండర్ టేకెన్ సచ్ వర్క్. ఎందుకంటే ఇది మంచి సమయము. బికాజ్ ఇట్స్ ద రైట్ టైం. ఎక్కువ వర్షాలు లేకుండా, వితౌట్ హెవీ రెయిన్ ఫాల్, ఎక్కువ ఎండలు లేకుండా, వితౌట్ ఎనీ శీతోష్ణములు సమంగా ఉండేటువంటి సమయము. ద హీట్ అండ్ కోల్డ్ ఆర్ ఈక్వల్. యుద్ధాలకు మంచి అవకాశము. ఇట్స్ ద రైట్ టైం ఫర్ వార్. కనుక దీన్ని ప్రాకృతి యొక్క శక్తులను ఆరాధన సలిపి, worshipping the worldly powers, vijayanni aashinchi, expecting victory, yuddhamlo praveshinchetundi dani kosamani rajulu ee yokka navaratrulu prarambhistu vacharu. As they prepare for the war they undertake worship. Ee navaratrulaku maroka artham kuda untundali. These navaratris are another meaning. Navagrahamulu yokka vijayanni manam chetulo sadhinchali. We should have victory over these 9 planets. Anduvalane tyagaraju kuda cheppadu. So tyagaraju said, రామ నీ అనుగ్రహం అని ఒక్కటింటే నాకు చాలు, నవగ్రహం నా హస్తగతం అన్నాడు.
If I have anugraha, your grace, well, I can capture all the 9 planets. ఈ అనుగ్రహాల కోసం నేనేమి ప్రాకులాడను. I don't aspire to other 9 planets. నీ అనుగ్రహమే నాకు సర్వ అనుగ్రహాన్ని కూడా అందిస్తుంది. Your grace anugraha will confer everything else. కనుక రాజులు ఈ నవరాత్రులను ప్రారంభించారు. So kings started the Navaratri celebrations. అది ఈనాడు ప్రాకృతమైన రీతిలో బాగా వ్యాపించిపోయి today it has spread all over. సర్వులు కూడా విజయాన్ని ఆశిస్తూ ఉంటున్నారు. Everyone expects success. ఎందుకు ఆనాటి రాజులు ఆశించారు? Why did kings expect in those days? ప్రాకృతమైనటువంటి ధనాన్ని మాత్రమే ఉంచుకున్నటువంటి వాడు రాజులు. It's the king who kept the worldly property money. కానీ మానవుని యందు మహారాజు ఉంటున్నాడు. But within the man, రాజునికి రాజు మహారాజు రాజు. He's king of kings. అతని ఆత్మ సామ్రాజ్యము. That is the kingdom of ఆ ఆత్మ సామ్రాజ్యాన్ని ఏనేటువంటి ఒక జీవతత్వమే రాజు. That nature of the jiva is the very king of this atmic kingdom. కనుకనే ఆ కింగ్డమ్ లోపల ఒక కింగ్ కావాలి. ఫర్ దిస్ కింగ్డమ్ వీ నీడ్ ఎ కింగ్. కింగ్ లేకపోతే కింగ్డమ్ ఎక్కడ వస్తుంది? వెన్ దేర్ ఇస్ నో కింగ్, హౌ డు యు ఎక్స్పెక్ట్ కింగ్డమ్ టు ఎగ్జిస్ట్? కాబట్టి ఇదంతా కూడా ఆత్మ సామ్రాజ్యం. ఇది కింగ్డమ్, ది ఆత్మిక్ కింగ్డమ్. జీవుడే కింగ్. ది ఇండివిజువల్ జీవ ఇస్ కింగ్. కింగ్ అయినటువంటి ఈ జీవుడు, దిస్ జీవ ద కింగ్, పశువుగా మారిపోతే ఇంకా కింగ్డమ్ ఎక్కడ ఉంటుంటాడు? ఇట్ బికమ్స్ అన్ యానిమల్, వేర్ డు యు ఎక్స్పెక్ట్ ద కింగ్డమ్? కనుక నీవు రాజులకు రాజు. You are the king. ఆ భావాన్ని ఉంచుకోవాలి. You should have such a feeling. పురస్కరించుకునే వేదాంతము బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. Basing on this Vedanta said, the రాజు అయినప్పుడు ఈ రాజ్యమంతా కూడా రాజుగానే రూపొందుతావు. When you are the king, you can rule the entire kingdom. బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్న వాడు బ్రహ్మనే అయిపోతాడు. The one who knows the nature of Brahma will become Brahma. భగవంతుని గుర్తించిన వాడు వాడు కూడా భగవంతుడే అయిపోతాడు. The one who knows God becomes God. దీనిని పురస్కరించుకునే యేసు కూడా చెప్పాడు. Basing on this, Yesu also said, మొట్టమొదట తాను వేరు భగవంతుడు వేరుగా భావించాడు. In the first instance, he thought that he is different from God. He is master. He is master. I am messenger. I am the messenger. వేరు వేరుగా భావాన్ని విభజించాడు. He has got the feeling of two, dualism. కొంతకాలానికి తన యొక్క విశాలమైన హృదయాన్ని అభివృద్ధి పరుచుకున్నాడు. Later, he had developed broad feelings. No, no. I'm the son of God. అతని కుమారుంటే నేను అన్నాడు. Later he declared, I'm the son of God. అతని తండ్రి నేను కుమారుడైపోతే అతని ఆస్తిలో నాకు ప్రాపర్టీ రైట్ ఉండదే. When I'm the son of the father, I have got the right on his property. కనుకనే ఆ ప్రాపర్టీకి నేనే అధికారిము. Therefore I got authority on the property. I and my father are one అన్నాడు. Therefore he said, I and my father are one. ఒకే ప్రాపర్టీకి ఇద్దరు కూడా సమానులే. ఫర్ ద సేమ్ ప్రాపర్టీ బోత్ ఆర్ ఈక్వల్. ఎప్పుడు ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నాడో హోలీ గోస్ట్. వెన్ హి డిక్లేర్డ్ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్, ఇట్ అమౌంటెడ్ టు హోలీ గోస్ట్. ప్రాచీన కాలం నుండి కూడాను ఈ వేదాంతములు ఇంత సులభమైన మార్గంలో మనకు అందిస్తూ వస్తున్నాయి. సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ద వేదాంత ఇస్ హ్యాండెడ్ ఓవర్ ది వేదాంత ఫిలాసఫీ. ఈనాడు ప్రకృతిని మనం సాధించినప్పుడే పరతత్వాన్ని కూడా మనం సాధించగలం. Today when you control the world, you can aspire spiritual. కనుక ప్రకృతి తత్వం అంటే ఏమిటి? What do you mean by worldly nature? ఈ పంచభూతములు సాధించటమే ప్రకృతి తత్వం. You have control over these 5 elements. కోపం వచ్చింది, సాధించాలి. One is anger. ఆశ వచ్చింది, సాధించాలి. Desire, should check it. ఇంకే విధమైనటువంటి ఒక అహంకారం వచ్చింది, అణుచుకోవాలి. Ego, he should put it under pressure. అసూయ వచ్చింది, దాన్ని తుంచుకోవాలి. Jealousy, he should cut it off. ఈ రకమైనటువంటివన్నీ కూడా మనం అణగద్రొక్కుకోవటమే ఈ ప్రకృతిని వశం చేసుకున్న వారమైపోతుంది. When he brings them down, then he can have full control. ఈనాటి సైంటిస్టులు పంచభూతాన్ని హస్తగతం చేసుకున్నారు. Scientists today have captured all the 5 elements. వాటితో ఆటలాడుతున్నారు. They play with the elements. కానీ పంచ ప్రాణాలను అనుసరించటం లేదు. But they are not following 5 life principles. ఈ పంచభూతములను చేతిలో పెట్టుకునే ప్రయోజనం ఏంటి? What is the use of capturing all the 5 elements? మానవుని యొక్క భావాలు మితిమీరిపోతున్నాయి. The feelings are limitless. హిరణ్యకశిపుడు ఎంతో గొప్ప సైంటిస్ట్. హిరణ్యకశిపు ఇస్ ఎ గ్రేట్ సైంటిస్ట్. అన్నింటినీ సాధించాడు. హీ కుడ్ కాంకర్ ఎవ్రీథింగ్. అందుకోసమనే చిన్న కుమారుడైనటువంటి ప్రహ్లాదుడు చెప్పాడు. ఫర్ దట్ ఈస్ ద స్మాల్ లిటిల్ బాయ్ ప్రహ్లాద. లోకములన్నీయు గడియలోన జయించిన వాడవు తండ్రి. లోకములన్నీయు గడియలోన జయించిన వాడవు. Father, you could conquer all the worlds in a moment. Indriya lokamu chittamun geluvaneravu. You could not conquer the kingdom of senses, the heart.
ఏమి ప్రయోజనము? వాట్ వాల్యూ ఇస్ దట్? సముద్రంలో లోపల దిగి ప్రవేశించావు. యూ హావ్ ఎంటర్డ్ డీప్ ఇన్ ద ఓషన్. పశ్చిమాది తిరిగి వచ్చావు. యు ఆర్ ఫ్లయింగ్ లైక్ ఎ బర్డ్ ఇన్ ద స్కై. పంచభూతాలను చేతిలో ఉంచుకున్నావు. యు కుడ్ క్యాప్చర్ ఫైవ్ ఎలిమెంట్స్. కానీ నీ యొక్క ఇంద్రియాలను మాత్రం అణుచుకోలేకపోతున్నావు. బట్ యు కుడ్ నాట్ కంట్రోల్ యువర్ సెన్సెస్. నీవు రాజే కాదన్నాడు ప్రహ్లాదు. హి సెడ్ ఇట్స్ ఆల్ రబ్బిష్, యు ఆర్ నో లాంగర్ ఎ కింగ్. ఇంద్రియాన్ని అంటుకునేటువంటి రాజు. ద వన్ హూ కంట్రోల్ ద సెన్సెస్ ఇస్ ద కింగ్. కనుక మొట్టమొదట మనలో వచ్చేటువంటి ఆవిర్భవించేటువంటివి ఈ ఆవేశాలు, ఈ ఉత్సాహాలు, ఇవన్నీ కొంచెం వరకు చల్లార్చుకుంటూ రావాలి. సో ఆల్ ద ఎమోషన్స్ దట్ కమ్ అవుట్ ఆఫ్ అస్ వీ షుడ్ ట్రై టు ప్యాస్. భావాలంతా కూడా ఇష్ట ప్రకారం వదిలిపెట్టకూడదు. వీ షుడ్ నాట్ అలౌ దెమ్ టు గో. ఇక మధ్య మధ్య కొంచెం బ్రేక్స్ వేస్తూ రావాలి. యూ షుడ్ అప్లై బ్రేక్స్ ఇన్ బిట్వీన్. ఇది ప్రారంభం నుంచినే కొంతవరకు స్లోగా పోవాలి. యూ షుడ్ స్టార్ట్ స్లో ఫ్రమ్ ద బిగినింగ్. దీన్ని చెప్పారు, స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ. దిస్ వాట్ స్వామి సేస్, స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ. నువ్వు ఇప్పుడెందుకు నాకు ఈ భక్తి శ్రద్ధలంతా కూడా బాగా రిటైర్డ్ అయిపోయిన తర్వాత, ఉద్యోగం చేసిన తర్వాత, వృద్ధాప్యంలో అప్పుడు కావాల్సింటే భక్తిని సాధన చేసుకుందామంటే అది చాలదు. చాలా లేట్ గా స్టార్ట్ చేసినట్టు అయిపోతుంది. You may think, why devotion now? Let me undertake a job, let me grow old, then I'll think of God. Late-ga start cheyadam valla em ayipothundi? Speed-ga povalani manam prarambham chestam. Because you start late, you must proceed with a terrific speed. Eppudu speed-ga povutundo accident vachindi. When you proceed with speed, you meet with an accident. Early. Mundugane nu start chesko. So you should start early. Slow. Drive slowly. Then drive slowly. Then reach safely. Then you can reach safely. Idi chaala manchidi. This is very good. ఈ వయసు నందు మనము చాలా ఈ ఆధ్యాత్మికాన్ని అభివృద్ధి పరచాలి. ఇట్స్ ఓన్లీ ఇన్ దిస్ ఏజ్ వన్ షుడ్ ప్రాక్టీస్ స్పిరిచువల్ పవర్. చావన్ చెప్పినట్టుగా మీరు విద్యార్థులు, ఎంతో మంచి గుణాలతో, ఎంతో మంచి హ్యాబిట్స్ తో ఉన్నారు. కానీ ఇవి ఈ పాఠశాలలో, ఈ ఇన్స్టిట్యూట్ లో ఉన్నంత మాత్రమే కాదు. As Chavan said, the students here have got very good habits and good feelings. They should not be limited to your stay here. As you step into the world, you should practice them there. అప్పుడు ఈ యొక్క ప్రపంచాన్ని మనం సరైన రీతిలో తీర్చిదిద్దిన వారం అవుతాం. Then only you can reform the world. ఇక్కడ క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లింస్ ఉన్నారు, హిందువులు ఉన్నారు, అనేక రకాలుగా ఉంటున్నారు. Here there are Christians, Muslims and Hindus. ఏ విధంగా అందరూ కూడా యూనిటీగా ఉంటున్నారో, అలాగా కలిసిమెలిసి ఉంటున్నారో. Just as there is unity here, as you mingle together, ఇక్కడ అందరూ కూడా ప్రతి విషయంలో కూడా కోఆపరేషన్ చేస్తున్నారు. In every matter you cooperate. కానీ ఈ కోఆపరేషన్ బయటికి పోయినప్పుడు కూడా ఉంటుండాలి. This cooperation should exist. కానీ ఇక్కడ మాత్రం కోఆపరేషన్ బయటికి పోతే ఆపరేషన్ అయిపోతే ప్రయోజనం లేదు. If you are cooperation here and operation there, it is of no use. ఎక్కడికి పోయినప్పుడు కూడా మనం యూనిటీ, కలిసి మెలిసి ఉంటుండాలి. Wherever you go, you should have this unity. ఈ రకమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం ఏనాడు ప్రపంచానికి చాటుతామో అప్పుడే మనం దేశాన్ని ఉద్ధరించిన వారం అవుతాం. When you propagate such divinity to the entire world, then only can you improve the country. ఈ లోకములో కలహములు అనేటువంటివి ఉండవు. In this world there will never be conflicts. కనుక అందరి అన్నింటి యందు ఉండేటువంటి ఏకత్వాన్ని మీరు గుర్తించండి. We should recognize the unity in diversity. అందరి యందు ఉంటుందని పంచభూతముల సమానమే. All five elements are uniform in all. ఒకటి క్వాంటిటీ డిఫరెన్స్ గా ఉండొచ్చును. There may be difference in quantity. కానీ క్వాలిటీ ఒక్కటే. But quality is one. అయితే మనకు కావాల్సింది క్వాలిటీని. బట్ వీ షుడ్ బేస్ ఆన్ ద క్వాలిటీ. గంగ కావలసినంత ప్రవహిస్తుంటుండాలి. దేర్ ఇస్ ఎనఫ్ ఆఫ్ గంగస్. దప్పి వేస్తుండాలి మనకు. యు ఫీల్ థర్స్టీ. కానీ గ్లాసు నీళ్లు తెచ్చుకుంటే చాలు మనం దప్పి తీరుతుంది. ఇట్స్ ఎనఫ్ ఇఫ్ యు ఫెచ్ గ్లాస్ ఆఫ్ వాటర్. గంగనంతా త్రాగాలనుకుంటే నీ చేత కాదు. ఇట్స్ నాట్ పాసిబుల్ టు డ్రింక్ ది హోల్ గంగ. దట్ ఈస్ లిమిట్లెస్ డిజైర్. కనుక ఆ క్వాలిటీ నువ్వు తీసుకో, గంగ వాటర్ నువ్వు తీసుకో. టేక్ దట్ క్వాలిటీ గ్యాంజస్ వాటర్. క్వాంటిటీ పైన నీ యోచన పెట్టుకో. డోంట్ థింక్ ఆఫ్ క్వాంటిటీ. కనుక ఆ రకమైనటువంటి యొక్క విద్యను మనం నేర్చుకోవాలి. దట్ ఎడ్యుకేషన్ వీ షుడ్ అక్వైర్. అప్పుడే సమత్వం ఏర్పడుతుంది. దెన్ దేర్ విల్ బి ఈక్వాలిటీ. ఈ సమత్వం యోగం ఉచ్యతి. దిస్ ఈక్వాలిటీ ఇస్ యోగ. అదే పెద్ద యోగం. దట్ ఈస్ ద రియల్ యోగ. ఆ యోగం ఎప్పుడు పెంచుకుంటామో, వెన్ యూ డెవలప్ దిస్ యోగ, ఈ యొక్క ప్రపంచమునకు ఏ విధమైన కలహములు అనేటువంటి రోగములు ఉండవు. దేర్ విల్ బి నో డిసీజ్ సచ్ ఆస్ ద ఫైట్స్ ఇన్ ద వరల్డ్. కనుక భగవత్ నామంతో, విత్ ద లార్డ్స్ నేమ్, గాలిని పరిశుద్ధపరిచి, ప్యూరిఫైంగ్ ద ఎయిర్, ఆ పొగలంతా నిర్మూలం గావించి, రిమూవింగ్ ఆల్ ద స్మాగ్, ఓజోన్ కూడాను ప్రాణవాయువుగా మార్చి, కన్వర్టింగ్ దట్ ఓజోన్ ఆ ప్రాణవాయువు సర్వులకు అందించి, సప్లైంగ్ టు ఎవ్రీబడి, లోక సమస్త సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలి అని ఆశించండి. వీ షుడ్ ప్రే ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది ఎంటైర్ హ్యుమానిటీ. భజన బినా సుఖ
शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि नाम बिना आनंद नहीं, शांति नहीं, सुख शांति नहीं।